will turn again to Isaiah chapter 52. మనం యెషయా గ్రంథం 52వ అధ్యాయం మళ్ళీ చూద్దాం. You know, one thing the Lord brought to my mind again and again during the past week. గత వారంలో ప్రభు ఒక విషయం నాకు మాటమాటికి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. And that is about God's great faithfulness. అది దేవుని యొక్క గొప్ప నమ్మకత్వం. Not just in my life. కేవలం నా జీవితంలో కాదు. But I see God's great faithfulness over his people. దేవుని యొక్క నమ్మకత్వం ఆయన ప్రజల మీద ఉండుట. God's great faithfulness over us as his church. సంఘముగా దేవుని యొక్క నమ్మకత్వం మన మీద ఉండుట. You know, and this is something the Lord has been reminding me through the whole week. వారమంతా కూడా ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. I felt the Lord reminding me to say these words to all of us. నేను అనిపించింది ప్రభు నాకు జ్ఞాపకం చేస్తూ మీకు మీతో చెప్పమని. You know, and it's my prayer and I've been praying, Lord, help me to be faithful to you. నా ప్రార్థన ప్రభువా నీకు నేను నమ్మకస్తుడనట్లు చేయండి. You know, and that's where many a time we are found wanting. అక్కడే మనం అనేక సార్లు మన ఎడల కోరుకుంటాం. మన జీవితంలో కొదువు కనబడుతుంది. But let that be our prayer, Lord, help us, help me to be faithful to your faithfulness. నీ యొక్క నమ్మకత్వానికి నేను నమ్మకస్తుడు ఉన్నట్లు ప్రభువా నాకు సహాయం చేయండి. Oh my God, help us, let us move on to the book of Isaiah and chapter 52. యెషయా 52 అధ్యాయం తిరుద్దాం. ప్రభు మన సహాయం చేయండి. God is speaking to us from the beginning of this year. ఈ సంవత్సరం ఆరంభం నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. You know, the Lord is speaking to us from this scripture portion. ఈ లేఖన భాగాల నుంచి ప్రభు మాట్లాడుతున్నారు. I would like to just read that and we would move on as the Lord would lead us today. నేను చదువుతాను, తర్వాత మనం ముందుకు సాగుదాం. Awake, put on thy strength, O Zion. Put on thy beautiful garments, O Jerusalem, the holy city, for henceforth there shall no more come into thee the uncircumcised and the unclean. Shake thyself from the dust, arise and sit down, O Jerusalem. Loose thyself from the bands of thy neck, O captive daughter of Zion. సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకునుము, పరిశుద్ధ పట్టణమే నెరుశలేమా నీ సుందర వస్త్రమును ధరించుకునుము. ఇక మీదట నీ సున్నతి పొందని వాడు ఒకడైనను అపితుడు ఒకడైన లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము ఎరుశలేమా, లేచి కూర్చుండుము చెరపట్టుబడిన సియోను కుమారి. All that God has spoken to us so far. ఇంతవరకు ప్రభు మాట్లాడిన ప్రతి మాటలన్నిటిని బట్టి ప్రభువుకు వందనాలు. You know, the Lord is calling Zion or Jerusalem to exchange her servitude and her slavery to dominion, we heard. మనం విన్నాం కదా, దేవుడు సియోను కుమారిని తన యొక్క బానిసత్వాన్ని వదులుకొని ఏలుబడి చేయుట అనే దానికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన మార్చుకోమన్నాడు. God has chosen Zion to be his dwelling place of all the places. ప్రతి స్థలమందు కూడా సియోనును తన నివాస స్థానంగా ఎన్నుకున్నాడు ఆయన. ఆయన సియోనును ఎన్నుకున్నాడు మిగిలిన స్థలాలన్నిటికంటే కూడా. Zion is his place of dominion. ఆయన ఏలుబడి చేసేటువంటి స్థానం అది. And the church is called to have the dominion with him. సంఘం కూడా ఆయనతో కలిసి ఏలుబడి చేయడానికి పిలువబడింది. He is called church to have dominion with him. ఆయనతో పాటు కలిసి సంఘం ఏలుబడి చేయాలని పిలిచాడు. Yes. That he will rule with, the church will rule with him. ఆయనతో కలిసి సంఘం ఏలుబడి చేస్తుంది. You know, that is her call and her destiny. ఆమె యొక్క లక్ష్యమైనది, ఆమె యొక్క పిలుపు కూడా అదే. As we also heard, మనం విన్నాం కదా, the Lord is calling her to exchange her imprisonment for liberty. ప్రభువు తనను చెరను చెరకు బదులుగా ఆయన స్వతంత్రకు మార్చుకున్నాడు. Her original, her beginnings and God's great destiny for her. ఆమె కొరకు ప్రభు ఆలోచించి ఉద్దేశించినటువంటి ఒరిజినల్ ప్రణాళికను ఆమె మర్చిపోతుంది. ఆమె ఎడల దేవుడు ఎటువంటి ఉద్దేశాన్ని ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. She has forgotten her origin. ఆమె తన యొక్క ఒరిజినల్ స్థితిని మర్చిపోయింది.
She has forgotten her destiny. ఆమె యొక్క లక్ష్యము లేక గురి కూడా మర్చిపోయింది. You know, and God is calling her and reminding her these things. ఈ విషయాలు ప్రభు ఆమెకి జ్ఞాపకం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. You know, and we thank God for all that God helped us to see last week. గత వారం చూడడానికి చేసిన సహాయం అంతటి మీద ప్రభువుకి వందనాలు. You know, and we were at verse 2. రెండవ వచనం. You know, and the Lord says, "Awake." ప్రభు అన్నాడు, లెమ్ము. The Lord says, "Awake." ప్రభు అన్నాడు, లెమ్ము. And then he says, "Put on." తరువాత అన్నాడు, ధరించుకొనుము. And verse 2 he says, "Shake thyself from the dust." రెండో వచనం అంటాడు, దూలు దులుపుకొనుమంటున్నాడు. Arise and sit down. లేచి కూర్చుండుమంటున్నాడు. Now loose thyself. నిన్ను నీవు విడిపించుకుంటున్నాడు. You know, all these things are words of command that she is to obey. ఇవన్నీ కూడా ప్రభు ఆమెకు విధేయత చూపడానికి ఇవ్వబడుతున్నటువంటి ఆజ్ఞలు. Yes. She is told to do things. ఆమె చేయవలసిన పనులు చెప్తున్నాడు. These are things that she is to do. ఆమె ఈ పనులు చేయాలి, మరెవరో కాదు చేసేది. These are things that we have to do. మనమే చేయాలి ఈ పనులు, మరెవరో చేయరుది. You know, and the Lord will grant us the ability necessary. మనకు అవసరమైనటువంటి సామర్థ్యాన్ని ప్రభు మనకిస్తాడు. We heard the Greek word for shake is to tumble about. దులుపు కొనట అనే దానికి మనం గ్రీక్ శబ్దం అర్థం చూసాం, అది తిరగవేసి దులుపు కొనట, overthrow, toss it up and down. కింద మీద దులపడం దాన్ని. You know, toss it up and down. కింద మీద దులపడం దాన్ని. You know, to remove every dust. సమస్తమైన ధూళిని తీసివేయడానికి. You know, that means that God wants to dust out everything of earthliness and carnality and things of the flesh. దాని అర్థం ఏమిటంటే ప్రభు మన జీవితంలో ఉన్నటువంటి సమస్తమైన శారీరక క్రియలను భూసంబంధాన్ని దులిపేయమంటున్నాడు. ఆమె యొక్క ఆరంభము పరలోకం నుంచి వస్తుంది. సంఘము పరలోక సంబంధం. మనం విన్నాం, సియోను కూడా పరలోక సంబంధం. ఆమె యొక్క అసలు ఉద్దేశము ఆరంభపు దశ పరలోకము నుండే వచ్చి ఉన్నది. I'm not getting back to that again. God's people are of heaven. దేవుని ప్రజలు పరలోక సంబంధికులు. We are a heavenly people. మన పరలోక సంబంధ ప్రజలు. We are seated in the heavenly places. మన పరలోక స్థలంలో కూర్చుని ఉన్నాం. And the church comes down from the heavenlies to the earth. ఆ సంఘము పరలోకము నుండి భూమి మీదకి దిగివచ్చుచున్నది. You know, we know that we are born of God. We saw that. మనం చూసాం కదా, మనం దేవుని వల్ల పుట్టినవారం. These are important basic principles and we should be grounded in these principles. మనం ఈ యొక్క అసలైనటువంటి ఈ సిద్ధాంతాల్లో నియమాల్లో పాతుకు పెట్టబడాలి, పునాది వేయబడాలి. Very, very sad to see. చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే, you know, how much the church of God and God's people have moved away from God's truth and word. దేవుని యొక్క సత్యము వాక్యములో నుంచి దేవుని ప్రజలు సంఘములు ఎంత దూరంగా వెళ్ళిపోయారో చూడండి. God's original thought is gone into the dustbin. ఓ, దేవుని యొక్క అసలైనటువంటి ప్రణాళిక డస్ట్ బిన్ లో వేసేశారు. And because we say this, we are always called by many names. దీనిని బట్టి అనేక పేర్లు పెట్టి పిలుస్తారు మనల్ని ప్రభు. We are untouchables in the eyes of some. మనియక్ అనేక మంది దృష్టిలో మనం అంటరాని కలిగి వారం. We are called by many names. అనేక చెడ్డ పేర్లు పెట్టి పిలుస్తారు మనల్ని. We know that we are nowhere near all that God has destined us to be. దేవుడు దేని నిమిత్తమైతే పిలిచాడో అందులో ఎక్కడ కనబడం మనం. We struggle, we know our calling. మన పిలుపు మనం విరుగుదాం. That is very important in your life and mine. నీ జీవితంలో నా జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యము. We struggle and we will move on to our destiny. మనం struggle అవుతుంటాం, ముందుకు సాగుతుంటాం. You know, and God will help his church to reach the destiny under which he has been called. దేని నిమిత్తం సంఘాన్ని పిలిచాడు, ఆ గురి యొద్దకు చేరడానికి దేవుడు కావాల్సిన సామర్థ్యాన్ని ఇస్తాడు. You know, the time is come he would take pleasure in her. ఆ సమయం వచ్చినప్పుడు ఆమెలో ఆయన ఆనందిస్తాడు. And that's what we see in Isaiah 52. యెషయా గ్రంథం 52 లో అదే చూస్తున్నాం మనం. She sold for nothing. ఆమె రోకలియకి అమ్మబడిపోయింది. She sold herself for nothing. ఏమి లేకుండా అమ్ముడైపోయింది. No real return. నిజమైన ఏమి లాభం లేదు. All that she got in return was captivity and bondage and
there's a chain in her neck. That's what. ఆమె బానిసత్వంలోకి వెళ్ళిపోయి తన మెడ మీద సంకెళ్ళు మెట్లు వేసుకుంది. God's visitation is coming upon her. దేవుని యొక్క దర్శనం వస్తుంది ఇక్కడ. So I want to encourage God's people. దేవుని ప్రజలను నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. Our eyes have to behold the Lord and his salvation. దేవుని యొక్క రక్షణను దేవునిని చూడాలి మన కళ్ళు. We need to know our origin. మన యొక్క ఒరిజినల్ స్థితి ఏంటో మనం చూడాలి. We must know God's original thought. దేవుని యొక్క ఒరిజినల్ తలంపేటో చూడాలి. We must understand God's primal and initial thought concerning his church. సంఘము యెడల ఆయనకి ప్రాథమికమైన ఉద్దేశం తలంపేటో చూడాలి మనం. And may God open our eyes to see that. దాన్ని చూడడానికి ప్రభు మన నేత్రాలు తెరుచును గాక. We are of heaven. మన పరలోక సంబంధికులు. We also saw very clearly. మనం ఇంకా చూసింది ఏంటంటే that over a period of time సమయం గడిచే కొలది the amount of earthliness that has accumulated in God's people దేవుని ప్రజలలో ఒక రకమైనటువంటి ధూళి సమయం గడిచే కొలది పేరుకుపోయింది. We saw the example of the Lord himself. ప్రభు జీవితంలో నుంచి మనం ఉదాహరణ చూసాం అది. Yes. Very clearly we saw about the Lord saying about his earthly relationship. భూ సంబంధమైన సంబంధాల గురించి ప్రభు మాట్లాడుతూ చూసాం మనం. He made it very clear to the disciples. శిష్యులకు చాలా స్పష్టంగా తెలియజేశాడు. And also even to his mother. తన తల్లి విషయంలో కూడా ఆ విషయం తెలియజేశాడు. He made it very clear. దాన్ని చాలా స్పష్టంగా తెలియజేశాడు. The earthly relationships are not primary. భూ సంబంధమైన సంబంధాలు రక్త సంబంధాలు ప్రాథమికమైనవి కావు. Heavenly relationships would take precedence over the earthly. రక్త సంబంధికులను దాటి పరలోక సంబంధాలు దాటిపోతాయి. That which is bound in the the bonded in the spirit is much more stronger and abiding. ఆత్మలో బంధించబడినవి చాలా బలమైనవి అది చాలా నిలిచిండేవి. Yes, that's one thing we heard and I don't want to dwell on that more. And we heard one thing very clearly. విషయం చాలా స్పష్టంగా విన్నాం. The more you have in common with the Lord, దే యేసు ప్రభుతో మనం ఎంత సమానత కలిగి ఉంటామో, the less you have in common with the world, లోకంతో అంత తక్కువ సమానత కలిగి ఉంటాం. Yes. Oh may God help us. ప్రభు మనకు సహాయం చేయును గాక. We also saw from the book of Ephesians chapter 1. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం కూడా చూసాం. Very very important, let us turn to that again. చాలా ప్రాముఖ్యమైనది సార్ తెలుసుకుందాం చూడండి. Ephesians chapter 1. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం. Verse 18 18వ వచనం. The eyes of your understanding being enlightened that ye may know what is the hope of his calling, what the riches of the glory of his inheritance in the saints, and what is the exceeding greatness of his power to usward who believe. So we see here Paul's great prayer. పౌలు గారి యొక్క గొప్ప ప్రార్థన ఇక్కడ చూడొచ్చు మనం. ఫర్ ద చర్చ్ ఇన్ ఎఫెసస్. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం యెడల చేస్తున్న ప్రార్థన. ఐ యామ్ ప్రేయింగ్ ఫర్ యు. నేను మీ కోసం ప్రార్థిస్తున్నాను. దట్ యువర్ ఐస్ మే బి ఓపెన్. మీ కన్నులు తెరవాలని. దట్ యు మే నో అండ్ సీ ద హోప్ ఆఫ్ యువర్ కాలింగ్. మీ పిలుపు యొక్క నిరీక్షణ ఏంటో మీరు చూడాలని. ద రిచెస్ ఆఫ్ గ్లోరీ. మహిమైశ్వర్యం గురించి మీరు తెలుసుకోవాలని. Of his inheritance in the saints. పరిశుద్ధుల యెడల ఆయన కలిగినటువంటి స్వాస్థ్యం తెలుసుకోవాలని. And then he says. ఆ తర్వాత ఆయన అంటాడు. Your eyes may be opened. మీ నేత్రాలు తెరవబడాలని. To see what is the exceeding greatness of his power to usward who believe. నమ్ముతున్న వారి యెడల తనకు కలిగినటువంటి ఆ గొప్ప బలము ఎలాంటిదో చూడాలని. That power that raised up Christ from the dead. మరణంలో నుండి క్రీస్తు లేపినటువంటి ఆ శక్తి తెలుసుకోవాలని. And caused him to sit at the right hand of the Father. తండ్రి యొక్క కుడి పార్శ్వమును కూర్చోబెట్టిన ఆ శక్తి. Putting all powers and principalities under his feet. ఆయన పాదముల కింద సమస్త అధికారములను ప్రధానులను నిలబెట్టి కూర్చోబెట్టాడు. This is my prayer for you. మీ అందరికోసం ఇదే ప్రార్థన అది. That your eyes may be open to see the power that is available
నీకు నాకు అందుబాటులో ఉన్నటువంటి ఆ శక్తిని మీరు చూడాలనేది నా ప్రార్థన. దేవుడు ఏమైతే ఉద్దేశించాడో ఉద్దేశించిన దాని అంతటి కూడా చేకూర్చగలిగినటువంటి సామర్థ్యం గల శక్తి. అందుకోసం ప్రియ సహోదరులారా, ఈ కార్యాన్ని దేవుడే చేస్తాడు. ఆయన ఏం చెప్తున్నాడో దానికి విధేయత చూపించాల్సిన అవసరం ఉంది. అది చాలా ప్రాముఖ్యం. ఇట్ ఇస్ నాట్ డిపెండింగ్ ఆన్ మై ఎబిలిటీ, ఇది నా సొంత సామర్థ్యం బట్టి కాదు. బట్ ఇట్ ఇస్ డిపెండింగ్ అపాన్ ది ఎబిలిటీ దట్ గాడ్ విల్ గివ్ us when he tells us to do something. ఏదైనా చేయమని దేవుడు చెప్పినప్పుడు విధేయత చూపినప్పుడు ఆయన చూపించేటువంటి సామర్థ్యం మీద ఆధారపడి ఉంది. ఓ వి థాంక్ గాడ్ ఫర్ ఆల్ దట్ వి హర్డ్. నిన్న దాని అంతటిని బట్టి ప్రభువుకు వందనాలు. హౌ ఈజిప్ట్ హస్ బీన్ ఆల్వేస్ in the hearts of God's people. దేవుని ప్రజల హృదయాల్లో ఐగుప్తు ఏ రకంగా పేరుకుపోయినదో మనం చూసాం. How Egypt has been always in the heart of God's people. దేవుని ప్రజల హృదయాల్లో ఐగుప్తు అనేది ఎలా పాతుకుపోయిందో మనం చూడొచ్చు. Although they were brought out of Egypt. ఐగుప్తులో నుంచి వారు బయటకు తీసుకురాబడినప్పటికీని, you know, whenever Israel was low spiritually, ఇశ్రాయేలులు ఆత్మీయంగా బలహీనులైపోయినప్పుడు, they always thought about Egypt. వారు ఎల్లప్పుడూ కూడా ఐగుప్తును గురించి ఆలోచించేవారు. And we saw even the example of Abraham. అబ్రహాము జీవితం నుంచి కూడా మనం ఉదాహరణ చూసాం. You know, and we heard very clearly towards the end. ముగింపులో చాలా స్పష్టంగా విన్నది ఏంటంటే అది, that a little natural resource will mar the city of God. భూ సంబంధమైన సహజ వనరులు దేవుని యొక్క పట్టణాన్ని నాశనం చేస్తాయి, దాని మీద ఆధారపడి ఉంటుట. Yes, it will also bring a cloud into our lives, confusion into our lives. మన జీవితాల్లో మేఘాలగా ఆవరించి కలవరం తీసుకొస్తాయి. Yes, in the city of God in Zion, సియోనులో ఉన్నటువంటి దేవుని పట్టణము, all natural resources will be cut off. సమస్తమైన సహజ వనరులు కట్ చేయబడతాయి. ఇట్స్ నాట్ పర్మిటెడ్ ఎర్త్లీనెస్ అండ్ ద థింగ్స్ విచ్ ఆర్ ఆఫ్ కార్నల్ నేచర్ అండ్ ద సెల్ఫ్ ఇన్ ద ఫ్లెష్ విల్ హావ్ నో పార్ట్ ఇన్ దట్ విచ్ గాడ్ ఇస్ బిల్డింగ్. భూ సంబంధమైన ఏ విషయాలు గాని, శరీర తత్వం గాని, మా శరీరం పాప స్వభావం గాని దాంట్లో అనుమతి లేదు దేవుడు కడుతున్న దాంట్లో. ఈజిప్ట్ డస్ నాట్ కమ్ ఇంటూ న్యూ జెరూసలేం. నూతన యెరూషలేములో ఐగుప్తు రాలేదు. దే ఆర్ టూ డిఫరెంట్ వరల్డ్స్. వారు రెండు కూడా వేరే వేరే లోకాలు. అవి వన్ ఇస్ ఎర్త్లీ, ఒకటి లోకానుసారమైంది. వన్ ది అదర్ ఇస్ హెవెన్లీ, రెండోది పరలోక సంబంధమైనది. థాంక్ గాడ్ ఫర్ ఆల్ దట్ గాడ్ హస్ స్పోకెన్ టు us సో ఫార్. ఇంతవరకు ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభు ధన్యవాదాలు. వెన్ వి టర్న్ టు సామ్ 87 అగైన్ today morning as we begin, మన ఆరంభంలో కీర్తనలు 87వ కీర్తన మనం చూద్దాం ఆరంభించడానికి. Psalm 87, సతాసి భజన, కీర్తనలు 87. It says here in verse 3, మూడో వచనం అంటాడు కదా, beautiful song that we sing, glorious things are spoken of thee, O city of God. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి గొప్ప మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. Yes, glorious things are spoken of thee. మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. So we need to understand. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, Zion is of heaven. సియోను పరలోక సంబంధమైనది. And glorious things God has purposed and spoken about Zion. సియోను విషయంలో దేవుడు గొప్ప మహిమ గల వాటిని ఆలోచించాడు, ఉద్దేశించాడు, మాట్లాడాడు. God will not allow anything of Egypt to be part of Zion. ఐగుప్తు సంబంధమైనది సియోనులో భాగస్థులుగా ఉండడానికి అనుమతించడు ఆయన. అనుమతించడు. So the Lord will cut off everything that got to do with Egypt in our lives. మన జీవితంలో ఉన్నటువంటి సమస్త ఐగుప్తుని దేవుడు కట్ చేయాలని ఆశపడుతున్నాడు, తీసివేయాలని. You know, when the Lord says shake off your dust, నీ యొక్క ధూళిని దులుపుకొని ప్రభు చెప్తుంటే, what he says is all that is of the earth accumulated over your life, O daughters of Zion. సియోను కుమార్తెల జీవితాల్లో పేరుకొని పోయినటువంటి ఆ మట్టిని ధూళిని దులుపుకోమంటున్నాడు. You need to dust it off. నీవు దానిని దులిపేయాలి. It is your responsibility. ఇది నీ బాధ్యత అయ్యున్నది. As we heard last Sunday, గత వారం విన్నాం కదా, God gives us the grace. ప్రభు మనకు కావలసిన కృపనిస్తాడు.
As we read in Titus, తీతుకు రాసిన పత్రిక చదువు. The grace of God has appeared unto all. దేవుని కృప అందరికి ప్రత్యక్షమైంది. Teaching us how to deny ungodliness. భక్తిహీనతను ఏ రీతిగా మనం తిరస్కరించాలో. How to deny worldly lusts. లోక సంబంధమైన ఆశలను ఎలా తిరస్కరించాలో. And live soberly, righteously in this present world. మనం ఉంటున్న ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను ఎలా జీవించాలో చెప్తుంది. This is what grace will do. ఈ కార్యాన్ని కృప చేస్తుంది. You know, grace will not take us back to Egypt. కృప మనల్ని తిరిగి ఐగుప్తులోని తీసుకుని వెళ్ళదు. But grace will help us to leave behind Egypt. గాని కృప ఈ ఐగుప్తును వదిలేలా చేస్తుంది. And move on into the purpose of God. దేవుని ఉద్దేశంలోనికి ముందుకు సాగేలా చేస్తుంది. It's a divine enablement. ఇది దైవ సంబంధమైన సామర్థ్యము. God will give us the strength to shake every dust that has accumulated in our lives. మన జీవితంలో పేరుకుపోయినటువంటి సమస్త ధూళిని దులిపివేయడానికి కావలసిన సామర్థ్యాన్ని ఇస్తాడు కృప ద్వారా. So let me tell you one thing right here. ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. We need to understand the law of the city of God. దేవుని పట్టణపు నియమాన్ని మన చట్టాన్ని మనం అర్థం చేసుకోవాలా. Amen. 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 And the law of the city of God is that nothing of Egypt is ever allowed here. దేవుని నియమం ఏంటంటే ఐగుప్తు సంబంధమైన దాన్ని దేనిని కూడా దేవుని పట్టణంలో అనుమతించడు. Yes. Amen. Amen. So we need to understand. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. We are born of God. మన దేవుని చేత పుట్టబడ్డ వారం. Everything that is earthly will be removed from us. మనలో ఉన్నటువంటి భూ సంబంధమైన అంతా కూడా తొలగించేస్తాడు. So may God open our eyes of understanding today. ఈ రోజు మనం నేత్రాలు ప్రభు తెరిచిను గాక. You know, it's so easy to say dust off or shake off the dust. ఓ ధూళిని దులిపేసుకొని చెప్పడం చాలా సులువు. You know, and the Lord has laid this burden upon my heart. ప్రభు నా హృదయం మీద భారాన్ని పెట్టాడు. I could have easily moved on to other verses. మిగిలిన వచనాలకు చాలా సులువు వెళ్ళిపోవచ్చు. But the Spirit is brooding over this. పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తున్నాడు. I want to be obedient to what the Spirit is trying to say to my own heart. నా హృదయంతో పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో నేను విధేయునవ్వాలి. So the natural resources, సహజ వనరులు, the things of the flesh, శరీర సంబంధమైన క్రియలు, the things of the carnal mind, శరీరానుసారమైన మనసు, the dust, ఈ ధూళి, that which is of the natural nature, భూ సంబంధమైనటువంటి ఈ ధూళిని, in spiritual things, ఆత్మీయ విషయాల్లో, do you realize, మీరు గుర్తించగలుగుతున్నారా, there are a lot of natural things, అనేకమైన శరీర సంబంధమైనవి, a lot of things of the dust, ఈ భూ సంబంధ ధూళి సంబంధమైనవి, the things of the flesh, శరీర సంబంధమైనవి, the things of the carnal, ఈ శరీర మనసు సంబంధించినవి, the natural man, శారీరకమైన మనసు సంబంధించినవి, our in spiritual things, మన ఆత్మీయ విషయాల్లో దూరిపోయాయి. Amen. 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 Do you understand that? దీని అర్థం చేసుకోగలుగుతున్నారా? నీ చూడగలుగుతున్నావా? Your natural man coming into your worship. నీ శారీరకమైన మనసు ఆరాధనకు వస్తుంది. Your natural man seen in prayer. ప్రార్థనలో కూడా వాడు వస్తున్నాడు. Yourself and your flesh coming into many things in your spiritual life. నీ స్వయము నీ శరీర సంబంధమైన ఆత్మీయ విషయాల్లో అనేక దాంట్లో దూరుతుంది అది. అవునా కాదా? Not just the world out there. లోకంలో మాత్రమే కాదు. But I'm talking about the carnal, the natural, the soulish, the dust nature, the earthliness in spiritual things. ఈ యొక్క శారీరకమైన లోకానుసారమైన పాప సంబంధమైనవి ఆత్మీయ విషయాలకు దూరుతుంది. God is determined. దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. As he says in the book of Ephesians chapter 5. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్పినట్టుగా. I will cleanse and wash her. ఆమెను శుద్ధి చేస్తాను పరిశుద్ధ చేస్తాను. I will present unto myself. తనను తాను శుద్ధి చేసి నా ఎదుట నేను నిలబెట్టుకుంటాను. A glorious church. మహిమగల సంఘాన్ని ఎదుట నిలబెట్టుకుంటాను. ఏక మహిమమే కలిసి without spot and wrinkle. ఏ రకమైనటువంటి దాగు దెబ్బ లేనివి. హల్లెలూయా. Without any dust. ఎటువంటి ధూళి లేకుండా ఉన్నదా. ఏ రకమైన ధూళి లేదని, ఏ రకమైన భూ సంబంధమైనది కానిది, శరీర సంబంధమైన ఏ వాసన లేనిదాన్న ఎదురు నిలబెడతాను. మనం ఎరుగుదాం. For our carnal man is difficult to accept. మన శారీరకమైన మనసు దీని అంగీకరించడానికి కష్టం. దానికి నేనా, నేను రావాలి అందులోకి, to be in that to come into that place, aa sthanamlo nenu raavala, to come into that realm, aa vaataranamlo nenu raavala, that
That question arises in us. మనలో ఈ ప్రశ్న ఉద్భవిస్తుంది. జ్ఞాపకం చేసుకో. That carnal mind. ఆ శారీరకమైన మనసు. Is hostile to God. దేవునికి శత్రువై ఉంటున్నది. Amen. Amen. We need to believe God. మనం దేవునిని నమ్మాలి. Amen. Amen. Do you believe that God tells only the truth? మీరు నమ్ముతారా దేవుడు కేవలం సత్యం మాత్రమే చెప్తాడని? ఆయన మన మాట్లాడతాడని? Some people have difficulty. కొంతమందికి కష్టం ఉంది నమ్మడం. We say that God always tells the truth. మనం అంటాం దేవుడు ఎల్లప్పుడూ సత్యమే చెప్తాడని. But when he says that he will present you faultless, ఆయన నిన్ను లోపం లేనిదానిగా నిలబెడతాడు అన్నప్పుడు, you will be part of the church without spot and wrinkle. ఈ సంఘంలోను పాలిభాగస్తులొట్టుంటే ముడత మచ్చలేనిదనుకుంటుంటే అప్పుడు నువ్వేమనుకుంటావు? Is he still telling the truth? ఆయన ఇంకా సత్యం చెప్తున్నాడు అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా కొంచెం మడతపడి చెప్తున్నాడు అనుకుంటున్నారా? That's where the problem is. అక్కడే సమస్య ఎదురవుతుంది నమ్మడం లేదు. He will come and we will all go with him to heaven. That's easy to believe. ఆయన వచ్చినప్పుడు మనందరం ఎగిరిపోయి వెళ్ళిపోతాం అది నమ్మడం సులువు. But కానీ when it says ఆయన అన్నప్పుడు that you will be changed and you will be presented faultless. నీవు we need to believe God and his word. నీవు ఈ రకమైన మచ్చ లేకుండా దేవుని ఎదురు నిలబడతావు అన్నప్పుడు నమ్మాలి. Unbelief, I have said before many times, unbelief questions the nature and character of God. Avishwasam devuni yokka gunanni swabhavanni prashnistundi. Avishwasam devuni yokka gunanni swabhavanni prashnistundi. That's unbelief is something that God cannot easily forgive. Ee avishwasanni devudu anta tondaraga kshaminchaledu. Unbelief, you know, can forfeit us of our inheritance as it happened with Israel. Israel jeevitallo ela jarigindo ee avishwasam anedi mana swastha mana pondaneyakunda chesegaladu. Aa vishwas hame rokta hai. Yes. So once again coming back, I don't know where how far we can go today. Malla venaku vastunnam. No, so we need to know the, you know, the law of the city of God. Devuni pattanapu neemanu manam chodu telusukovali. You know, God will cut off every dust and earthliness in the realm of the spiritual in our lives. Mana aatmi jeevithamlo unnatuvanti samastamaina aiguptunu sharira sambandhamaina danini kattrinchi vestadu. They are not admitted in the city of God. Devuni pattanamloniki anumatinchadu. Mari lokanusaramain danto. Yes. It must be brought to an end. దానికి అంతము చేయాలి మనము. Once you know the Lord as your resource. ప్రభువే నీకు ఆధారమను తెలుసుకోగలిగితే, you know, when you know this law of God. దేవుని యొక్క ఈ నియమాన్ని తెలుసుకుంటే, I want to tell you, you will not be depressed in your life. నీ జీవితంలో నువ్వు ఎన్నడూ నిరాశ చెందవు. నిరాశకి అవస్థమే నీ ఆయంగి. You know, when you are you and I brought to situations. మనలను పరిస్థితుల్లో తీసుకురావచ్చినప్పుడు, where our natural and carnal and you know things are cut off in our life. మన జీవితంలో భూ సంబంధమైన అన్నిటిని కూడా ఆయన కత్తిరించి వేస్తాడు. We will not be depressed. మనం నిరాశ చెందవ అలా అవుతున్నందుకు. Listen carefully. జాగ్రత్త వినండి. We know that God takes us through situations. మనం ఎదుగుదు ప్రభు అనేక పరిస్థితుల గుండా తీసుకుని వెళ్తాడు. Many a time those situations are to you know cut off those natural things from us. మనలో ఉన్నటు the carnal nature. మనలో ఉన్నటువంటి శారీరక స్వభావమును తొలగించడానికి దేవుడు అటువంటి పరిస్థితులను తీసుకొస్తాడు. So when we go through those times in our lives, అటువంటి పరిస్థితుల గుండా ప్రభు మనల్ని తీసుకెళ్ళినప్పుడు, let's not be depressed in our hearts. మన హృదయంలో నిరాశ చెందొద్దు, నిస్పృహ చెందొద్దు. మనలో ఉన్న శారీరక స్వభావం తొలగించడానికి తీసుకొస్తాడు. May we say, Lord, you are dealing or you are taking away that Egypt from our life. ఇలాగనాలి ప్రభువా నాలో ఉన్నటువంటి ఈ ఐగుప్తును తొలగించడానికి పరిస్థితులు తీసుకొచ్చావు నాయన అని. You are taking away that dust, that earthliness from my life, Lord. నా జీవితంలో ఉన్నటువంటి ఆ ధూళిని మట్టిని తీసివేయడానికి నువ్వు ఈ తీసుకొచ్చావు నాయన అని. Yes, you are taking away that natural thing from my life, Lord. నా జీవితంలో శారీరక సంబంధమైన దాన్ని తీసుకోవడానికి తీసుకొచ్చే పరిస్థితులు. You are removing those natural things and carnal things from my spiritual life, Lord. నా ఆత్మీయ జీవితంలో పేరుకొనిపోయినటువంటి శారీరక స్వభావమును లోకానుసారం తీసివేయడానికి పరిస్థితులు అనుమతించవు నాయన అని చెప్పాలి మనం.
That is what God wants to do in our life. అలాగనే ప్రభు మన జీవితాలు చేయాలనుకుంటున్నాడు. You know, and God is faithful. దేవుడు నమ్మకమైన వాడు, దాంట్లో అనుమానం అస్సలేదు. God is faithful. దేవుడు నమ్మకమైన వాడు. The natural man. శారీరక స్వభావం కలిగిన మనిషి. This is not the things of the spirit of God, the word of God says. దేవుని లేఖనం చెప్తుంది కదా, ఆత్మీయ విషయాలను అది అంగీకరించదు. అది ప్రకృతికి సంబంధమైన మనసు. We read that in the book of 1 Corinthians. మొదటి కొరింథీ పత్రికలో మనం చూడొచ్చు. I like to turn to that scripture. ఆ లేఖనాలను చూడాలనుకుంటున్నాను నేను. The natural man receiveth not the things of the spirit of God. దేవ ఆత్మ సంబంధమైన వాటిని ప్రకృతి సంబంధమైన వ్యక్తి అంగీకరించడు. Yes. First Corinthians. మొదటి కొరింథి. Yeah, verse 14, chapter 2, verse 14. రెండో అధ్యాయం 14వ వచనం. But the natural man receiveth not the things of the Spirit of God. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించడు. They are foolishness unto him. అవి అతనికి వెరితనమున్నవి. Neither can he know them. అవి అతను వివేచించలేడు కూడా. తెలుసుకోలేడు. ఎందుకంటే అవి ఆత్మ చేతన వివేచించ ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాన్ని గ్రహించడు. వాటికి వెరితనంగా ఉంటాయి, వాటిని తెలుసుకోలేడు అవుతున్నావు. ఈ యొక్క కార్యం దేవుడు మనలో ఆరంభించినప్పుడు those earthly things or earthliness from our lives, mana jeevithamlo ee bhoo sambandhamaina dani toliginchinappudu, when we shake off the dust from our lives, mana jeevithamlo nunchi dhoolunu dulipestunappudu, you know, when we take a step in that direction, aa dishalo manam munduku adugu veste, the carnal man in us resists that. Manalo unnatuvanti sharirika sambandhamaina vyakti dani tiraskaristadu, addugistadu. Have you seen that in your life? నీ జీవితంలో చూడగలిగావా? Every time you take a step to shake off this dust. ఈ యొక్క ధూళిని దులిపేయడానికి ప్రతి తీసుకున్నప్పుడల్లా కూడా. Every time you take that step. నీ తీసుకున్నప్పుడల్లా కూడా. You see a conflict in your mind. నీ మనసులో ఎంతో పోరాటం సంఘర్షణ జరుగుతది. For the natural man. శారీరక స్వభావమైన మనిషికి. You know, the carnal mind. ఈ శారీరకమైన మనిషికి. It is foolishness. అది వెర్రితనంగా ఉంటాడు. It brings in many logic. అనేకమైన లాజికల్ తీసుకొస్తాయి. It says, what is the use of this? ఇలా చేయడం వల్ల ఏంటి లాభం? Look at in that area. ఆ ఏరియాలో చూడు. Look at in that area. ఈ ఏరియాలో చూడు. You are trying to do here. నువ్వు ఇక్కడ ఇది చేయాలనుకుంటున్నావు. అక్కడ ఉండలేకపోతున్నావు. Why you want to begin here? ఎందుకు ఇక్కడ ఆరంభించగలుగుతున్నావు? చూడదో యార్. ఇల్లు వదిలేవయ్యా. ఎందుకు? ఎన్నీని. Why go into all these things? ఎందుకు ఇటన్నిటి గురించి చేస్తున్నావు? Just go to the church. సంఘానికి వెళ్ళంతే. Sing those beautiful songs. పాటలు పాడు. Listen to the message and send the preacher wonderful word. ఓ పాటలు పాడు, వాక్యం విను, సేవకుడితో చెప్పు, చాలా అద్భుతమైన ప్రసంగం అని చెప్పాను చాలు. Every time he asks you a question, say it in the positive. నువ్వు ఆయన ఎప్పుడు ప్రశ్న అడిగినా గానీ చాలా బాగుందని చెప్తుండంతే చాలు. లోపల కంటే వెళ్ళొద్దు లోతుగా. అది శారీరకమైన మనసు చెప్తుంది. అది మరణం అలా చెప్పుట. That is not life. అందులో జీవం లేదు. It is not producing life in you and me. నీలో నాలో ఏ రకమైన జీవం ఉత్పన్నం చేయలేదు. You know, we see the foolishness of our own minds. అది మన మనసు యొక్క బుద్ధిహీనత చూపిస్తుంది అలా చేయడం బట్టి. You know, this carnal mind is hostile. ఈ యొక్క శారీరకమైన మనసు శత్రువు. This is against that work God is initiating even now in our lives. మన జీవితంలో ఇప్పుడైనా దేవుడు కార్యం చేస్తుంటే దానికి అడ్డగిస్తూ ఉంటుంది. ఈ శారీరకమైన మనసు చేయనివ్వదు. Oh, don't shake it off. ఓ దులుపుకోవద్దు. How long? ఎంతకాలం చేస్తావు ఇలా? Today you take a decision. ఈ రోజు నిర్ణయం తీసుకుంటావు. Do you think you can go on in this decision? ఈ నిర్ణయం నువ్వు కొనసాగలుగుతున్నావా? కొనగలుగుతావా? నేను కదా. ఇంత ముందు సార్ నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. I've done it earlier. ఇంత ముందు now doing it. ఇంత ముందు చేశాను, ఇప్పుడు నిలబడలేకపోయినా కదా, ఇప్పుడు కూడా నిలబడలేనేమో, అలాంటి అనుమానం తీసుకొస్తుంది. అది శారీరకమైన మనసు, బుద్ధిహీనరాలు, utter foolishness, భయంకరమైన బుద్ధిహీనత. And I want to tell you one thing. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. God's word
is coming to us in his love. దేవుని యొక్క వాక్యము దేవుని ప్రేమతో మన ఎదుటకు వస్తున్నది. God's word is coming to us in his love. పరమేశ్వర దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క మనసులో వస్తున్నది. And may we receive it. మనం దీని ప్రేమతో అంగీకరించగలమా? And God is good to you and to me. దేవుడు నీకును నాకును మంచివాడై ఉన్నాడు. He wants to change you. ఈ ఆయన నన్ను మార్చాలనుకుంటున్నాడు. He wants to change me. ఆయన నిన్ను మార్చాలనుకుంటున్నాడు. He wants to bring his church into that place of deliverance. And into the place of great restoration. ప్రభు మనలను గొప్ప విడుదల స్థానానికి తీసుకురావాలనుకుంటున్నాడు, తిరిగి సమకూర్చాలనుకుంటున్నాడు. And it's not a matter of mere doctrine. ఇది కేవలం సిద్ధాంతం కాదు. It's not a matter of mere truth. ఇది కేవలం సత్యం లోపల ఉన్నది మాత్రం కాదు. Church is not just a concept. ఈ సత్యం ఈ సంఘం అనేది ఒక భావన కాదు. But church is a reality. సంఘం అనేది సత్యము నిజమైంది. Is a reality, something real that God will bring about and will bring into consummation. దేవుడు అది నిజమైనది సంఘం అనేది దాని యొక్క పూర్ణ దశలోని కాని తీసుకుని వస్తాడు. May God help us. ప్రభు మనకు సహాయం చేయును గాక. You know, when we turn to chapter 2 again. రెండో అధ్యాయం మనం చూసినప్పుడు. We read in verse 9. తొమ్మిదో వచనం చూసినప్పుడు. As it is written. అక్కడ రాయబడింది. I have not seen. Nor ear heard. కన్నులు చూడలేదు, కంటి కనబడలేదు. Neither have entered in the heart of man. చెవికి వినబడలేదు, మనిషి హృదయంలో గోచరించలేదు. The things which God hath prepared for them that love him. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచాడో కనబడలేదు వారికి ఇంకా. How precious is that. ఎంత శ్రేష్టమైన వాక్యం ఇది. And then he says, but God hath revealed them unto us by his spirit. దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని బయలుపరిచి ఉన్నాడు. You know, so he talks about the activity of the spirit of God. ఇది దేవుని ఆత్మ కార్యం గురించి చెప్తుంది. For the spirit searcheth all things. ఆత్మ అన్ని విషయాలు పరిశోధిస్తాడు. Yea, the deep things of God. దేవుని లోతైన విషయాలు పరిశీలిస్తాడు. The deep things of God. దేవుని లోతైన విషయాలు పరిశీలిస్తాడు. You know, for what man knoweth the things of a man, say the spirit of man which is in him. మనుషుని సంగతులు అతను ఉన్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలుసు? The things of God knoweth no man but the spirit of God. దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు? Now we have received not the spirit of the world but the spirit which is of God. దేవుని వలన మనకు దయచేయబడినమో తెలుసుకునేటకే మనకు లౌకిక ఆత్మను కాక దేవుని ఎదుట ఆత్మను పొందుకొను. Know the things which are that are freely given to us of God. దేవుని వలన మనకు ఉచితముగా దయచేయబడిన దేవుని ఆత్మను పొంది ఉన్నాము. Yes. The things of God. దేవుని విషయాలు. No one knows. ఎవరికి తెలియదు. Say the spirit of God. ఆత్మ దేవుడు చెప్తున్నాడు ఈ విషయాన్ని. So we have received not the spirit of bondage. మనం బానిసగలన ఆత్మను పొందలేదు. But the spirit which is of God. అది దేవుని ఆత్మను పొంది ఉన్నాము. Amen. Amen. The spirit that is working is not to keep us in bondage. దేవుని ఆత్మ మనలో పని చేస్తున్నది మనల్ని బానిసలు ఉంచడానికి కాదు. Amen. To not to leave us in bondage. మనలను బందీలో ఉంచడానికి కాదు. It is not a spirit of bondage. అది ఆత్మ బంధకాలు ఉంచడానికి కాదు. But is the spirit of God. అది దేవుని ఆత్మయే ఉన్నది. We have received not the spirit of bondage. మన బందీ ఆత్మను పొందలేదు. The spirit which is from God. దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. We might know the things which are freely given to us by God. దేవుని వలన ఇవ్వబడిన సంగతులను ఉచితంగా మనం పొందడానికి ఇవ్వబడింది ఆత్మ. Oh, may God open our eyes to see the city of God. దేవుని యొక్క పట్టణమును చూడడానికి దేవుడు మన కన్నులు తెరిచిన గాక. The glorious Zion. మహిమగల సంఘము. Yes, his glorious church. ఆయన మహిమగల సియోను సంఘము. And for that, brothers and sisters, దాని నిమిత్తం ప్రియ సహోదరి సోదరులారా, we must have a spiritual capacity. మన దగ్గర ఆత్మీయమైన సామర్థ్యం ఉండాలి, కెపాసిటీ ఉండాలి. We need a spiritual capacity. ఈ ఆత్మీయమైనటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. Grow into that capacity. మనం అటువంటి స్థితిలోనికి ఎదగాలి. As Paul said that your eyes may be open. పౌలు అంటాడు కదా మీ కన్నులు తెరచబడినట్లు. Things with the eyes have not seen. మీ యొక్క కన్నులు చూడలేదు. Now the eyes may behold. ఇప్పుడు నీ కన్నులు చూడాలి. Amen. Amen. That which the eyes have not seen. నీ కన్నులు చూడలేనివి. Your eyes may be open now. ఇప్పుడు నీ కన్నులు తెరిచి చూడాలి. There's a great need here. ఇక్కడ గొప్ప అవసరం కనబడుతుంది. ఇది దినదినము అభివృద్ధి పొందుచు చూడాలి. To see this glorious city. ఈ యొక్క మహిమగల పట్టణము చూడాలి. This glorious church. ఈ మహిమగల సంఘాన్ని చూడాలి. Her destiny. వారి లక్ష్యం చూడాలి. We must also progress in that capacity
to receive what God has for His church. దేవుడు తన సంఘానికి ఏమైతే వాగ్దానం చేశాడో అది పొందడానికి కావాల్సిన సామర్థ్యం ఉండాలి. Now I would like to share something here. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. And I'm depending on the Lord to share this with us. ప్రభు మీద నేను ఆధారపడుతున్నాను చెప్పడానికి. You know, when we look at Israel of old as a pattern. పాత నిబంధనలో ఇశ్రాయేలును ఒక మాదిరిగా మనం చూస్తున్నాం. Which pattern Paul often brought to the church. In the New Testament ఆ మాదిరిని పౌలు గారు నూతన నిబంధన ఉన్న వారికి చెప్పడానికి ఎక్కువసార్లు తీసుకొచ్చాడు వారు. When they were to leave Egypt, వారు ఐగుప్తుని విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు, listen very carefully, జాగ్రత్త వినాలి. When they were to leave Egypt, ఐగుప్తుని విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు, that very night, అదే రాత్రి, the blood of the lamb, గొర్రెపిల్ల రక్తము, came between them and Egypt. ఐగుప్తు వారికి వీరికి మధ్య ఉన్న వచ్చింది. Amen. Yes. Yes or no? అవును. They applied the lamb, the blood of the lamb upon the doorpost. వారు గొర్రెపిల్ల రక్తాన్ని వారి గుమ్మముల మీద రాశారు. That's where the separation began. అక్కడ నుండి ఈ యొక్క ప్రత్యేకత అనేది ఆరంభించబడింది. The judgments of God passed over them. అక్కడ దేవుని యొక్క తీర్పులు ఐగుప్తు వారి మీదకి వచ్చాయి. It came upon the Egyptians. ఐగుప్తు వారి మీదకి దేవుని తీర్పులు వచ్చాయి. And the children of Israel were saved and kept. ఇశ్రాయేలీయులు సురక్షితంగా వారు భద్రపరచబడి ఉన్నారు. యు నో గాడ్ సెవర్డ్ ఇశ్రాయేల్ ఫ్రమ్ ఈజిప్ట్ దట్ నైట్ ఆ రాత్రి ఇశ్రాయేల్ ని ఐగుప్తు నుంచి వేరు చేశాడు. సో ద బ్లడ్ కేమ్ బిట్వీన్ ఈజిప్ట్ అండ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఐగుప్తు మరి దేవుని ప్రజల మధ్యలో ఈ రక్తం వచ్చింది. ద బ్లడ్ ఆఫ్ ద లాంబ్ కేమ్ బిట్వీన్ ఈజిప్ట్ అండ్ గాడ్స్ పీపుల్ ఇశ్రాయేల్ దేవుని ప్రజలైనటువంటి వారి మధ్యన ఐగుప్తు వారి మధ్య దేవుని రక్తం వచ్చింది. ఆ రాత్రి వారు వెళ్ళిపోయారు. మనం వెలుగుదాం. తొందర తొందరగా ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎర్ర సముద్రానికి వచ్చారు. ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని కూడా దాటేశారు. మనం ఇక్కడ ఏం చూడొచ్చు, ఇప్పుడు దేవుని ప్రజలకు ఐగుప్తు వారికి మధ్యలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, వేరు చేసింది. దే పాస్డ్ ఓవర్ ది అదర్ సైడ్. వారు వేరు అవతల వైపుకి వెళ్ళిపోయారు. సో లుక్ ఎట్ ద వండర్ఫుల్ విజ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ సెపరేటింగ్ ఈజిప్ట్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల్లో నుండి ఐగుప్తును వేరు చేయడానికి దేవునికి అద్భుతమైన జ్ఞానం చూడండి. హల్లెలూయా. మే గాడ్ ఓపెన్ అవర్ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. దేవుడు మన యొక్క మనసును తెరిచిన గాక సీ ద గ్రేట్ విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్ప జ్ఞానాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. ఆమేన్. ద బ్లడ్ కమింగ్ బిట్వీన్ ఈజిప్ట్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఇశ్రాయేల్. ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తు వారి మధ్యలో రక్తం వచ్చింది. ద బ్లడ్ ఆఫ్ ద లామ్. గొర్రెపిల్ల రక్తం వచ్చింది. ద బ్లడ్ ఆఫ్ ద లామ్ కమింగ్ బిట్వీన్ ఈజిప్ట్ అండ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలకు ఈ ఐగుప్తు వారికి మధ్యలో గొర్రెపిల్ల రక్తం వచ్చింది, అడ్డుగా ఉన్నది. ఆ తర్వాత ఎర్ర సముద్రానికి వచ్చారు. దేవుడు అద్భుతం చేశాడు. ఆ యొక్క ఎండిన నేల మీద నడిచారు. సముద్రం అవతల పక్క వచ్చారు. ఆ తర్వాత సముద్రం కలిసిపోయింది. Between Israel and Egypt. ఐగుప్తు మరి ఇశ్రాయేల్ వారి మధ్యలో ఈ సముద్రం ప్రవహిస్తుంది. మధ్యలో అడ్డుగా వచ్చింది. What a wisdom of God. దేవుని అద్భుతమైన జ్ఞానం. What a wisdom of God. దేవుని అద్భుతమైన జ్ఞానం. God is doing this. దేవుడు చేస్తున్నాడు ఈ పని. Remember one thing. ఒక విషయం జ్ఞాపకం చేసుకో. When the Lord said, "Leave tonight Egypt." ఈ రాత్రి ఐగుప్తును వదిలిపెట్టు అని ప్రభు చెప్పినప్పుడు. హల్లెలూయా. They did not say. How can we? మేము ఎలా వెళ్ళగలం అని చెప్పలేదు. One thing, God weakened the power of Pharaoh that night. ఆ రాత్రి ఫరో యొక్క బలాన్ని బలహీనపరిచాడు. Something is rising in my spirit when I say that. ఈ మాట చెప్తున్న నా హృదయం ఎంత గొప్ప ఆనందిస్తుంది. God weakened the powers of enemy. శత్రు యొక్క బలాన్ని బలహీనపరిచాడు. God weakened the powers of ఫరో యొక్క అధికారాన్ని బలాన్ని బలహీనపరిచాడు. ప్రభు నిన్ను ఏమైనా చేయమని చెప్తే శత్రువు సాతాను యొక్క బలాన్ని బలహీనపరుస్తాడు. ఆమేన్. You may not see a great power rushing through your body
But you will definitely, when you take that step of obedience, you will see the weakening of the other side. Oh, ni shariram lo goppa balam pravinchakapochemo gaani shatru yoka balam balahinapadutundi. Hallelujah. See that in your own life. Nee sonta jeevithalonu chusko. And I thank God for that. Devuniki vandanalu teliyestunnanu daniki. God's help that is coming. దేవుని సహాయం వస్తున్నది నా జీవితంలో. ప్రతిసారి ఈ ధూళిని ఆ దిశలో వెళ్ళినప్పుడు యు ఫీల్, ఐ వాంట్ టు టెల్ యు, సంబడీ స్ట్రెంగ్త్ ఇస్ వీకెండ్. నీవు అనుభవించేటువంటి బలం కంటే శత్రువు యొక్క బలం బలహీనపరచబడుతుంది. దేవుని నమ్ము, దేవుని నమ్ము. ఆ రాత్రి ఫరోను బలహీనపరిచాడు. God brought that blood between them and the Egyptians. దేవుడు ఐగుప్తులకు వారికి మధ్యలో ఆయన రక్తాన్ని తీసుకొచ్చాడు. And God brought them through the Red Sea. దేవుడు వారిని ఎర్ర సముద్రం తీసుకొచ్చాడు. అవతల వైపు తీసుకొచ్చాడు. And the sea rolls again. ఆ సముద్రం తిరిగి కలిసిపోయింది. Amen. Hallelujah. Hallelujah. Though Israel had a difficulty here. ఇక్కడ ఇశ్రాయేలు కొంచెం ఇబ్బంది కలిగింది. ఎలాగ మేము వెళ్ళగలం? Though the enemy looked ferocious. శత్రు ఎంతో క్రూరంగా చూసింది వారికి. And finished the enemy there. అక్కడ శత్రు బలాన్ని బలహీనపరిచాడు, ముగించేశాడు. ఒక విషయం చెప్పాలనుకున్నాను. God takes initiative. ఆయనే ఆరంభిస్తాడు తన కార్యాన్ని. When he said, leave tonight. ఈ రాత్రి వదిలిపెట్టని చెప్పినప్పుడు దేవు రక్తాన్ని అప్లై చేయనప్పుడు ముందు సాగు, నీ విడుదలను తీసుకొస్తున్నాను. ఎవరు విధేలు చూపాలి? ఎవరు విధేలు చూపాలి? ఎవరు ధూళి దులుపుకోవాలి? నేనే చెయ్యాలి. ఆమేన్. నేను చెప్తున్నాను, దేవుడు తన ప్రజల్లో గొప్ప, తన సంఘంలో తన ప్రజల్లో దేవుడు గొప్ప కార్యం చేయగలడు. ఇక తర్వాత ఏం చూస్తాం మనం? వారు అరణ్యంలోకి వచ్చారు. ఆ తరువాత ఇవన్నీ జరిగిన తరువాత వారు అరణ్యంలోనికి వచ్చారు. ఎడారిలో అరణ్యము is often a resourceless place. అది ఏ రకమైన ఆధారం లేనటువంటి స్థానం. Amen. నిరాధారమైనది. Wilderness is known to be a resourceless place. అరణ్యము అనేది నిరాధారమైనది, ఏ రకమైన ఆధారం లేని స్థానంగా కనబడుతుంది. Why God allowed them to come to wilderness? ఎందుకు దేవుడు వారిని అరణ్యంలోనికి తీసుకురావడానికి అనుమతించాడు? ఎందుకంటే వారు పరలోక సంబంధం మీద ఆధారపడి జీవించాలని. వారి యొక్క ఆధారము భూ సంబంధమైన ఇక మీదట ఉండకూడదు. ఆమేన్. ప్రభు ఏమంటున్నాడు? ఐ మేడ్ యు టు హంగర్. నేను మిమ్మల్ని ఆకలితో పెట్టాను, దాహం కలిగించాను. నీ హృదయంలో ఏమున్నదో చూపించాలని. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడం చూపించాలని. నీ జీవితంలో నుంచి ఐగుప్తును తీసేశాను. ఈ ఐగుప్తు వారికి మీకు మధ్యలో రక్తం వచ్చింది. సముద్రం మధ్యలోకి వచ్చి మిమ్మల్ని ఈ ఐగుప్తు వారిని వేరు చేసేసింది. ఈ యొక్క అరణ్యంలోని తీసుకుని వచ్చింది. ఇంతవరకు మీరు భూమి మీద ఆధారపడి ఉన్నారు, భూ సంబంధమైన వాటిపై. ఆమేన్. ఆమేన్. గానిప్పుడు ఇప్పుడు పరలోకముపై మీరు ఆధారపడతారు. An utter dependence on God. దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడి ఉండాలి.
Amen. Now this is what God wanted to convey today. ఇదే విషయాన్ని ప్రభు వారికి చెప్పాలనుకుంటున్నాడు. He said I will go before you. నేను మీ ముందు నడుస్తాను. I am going to be everything to you. నేనే మీకు సమస్తమై ఉండబోతున్నాను. Very difficult, isn't it? చాలా కష్టం కదా? Very very difficult. చాలా కష్టమైనది. They are now to live by the heavenly. ఇప్పుడు వారు పరలోకముపై ఆధారపడి జీవించవలసినది. ఈజిప్ట్ హస్ బీన్ స్మిటెన్ ఆర్ మిస్ ఐగుప్తు ఇస్ లైయింగ్ బిహైండ్ దెం వారు వెనకాల ఉండిపోయింది. ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది సీ అది సముద్రం అవతల పక్క నుండిపోయింది. బ్లెస్డ్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ క్రీస్తు నందు ఎంత అద్భుతమైన స్థానం ఇది. ఆమేన్. వాట్ ఎ బ్లెస్డ్ పొజిషన్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు నందు ఎంత ఆశీర్వాదకరమైన స్థానం ఇది. ఐగుప్తు దట్ స్లేవరీ ఆ బానిసత్వం ఆ భూ సంబంధమైనది దట్స్ ఆన్ ది అదర్ సైడ్ అవతల వైపున ఉన్నది. హల్లెలూయా. దట్స్ ఆన్ ది అదర్ సైడ్ ఈ సముద్రానికి అవతల వైపు ఉన్నది. ఎంత అద్భుతమైన స్థానం ఇది. No doubt the word of God says in Psalms 87 God loveth the gates of Zion. Anviyodu kirtanlo prabhu maatladutunna maata devudu Siyonu gummamulanu ento ishtapadtadu. God loveth the gates of Zion. Siyonu yokka gummamulante aniki ento ishtamainadi cheptunna. So I want to encourage us today. ఈ రోజు మనందరిని ప్రోత్సహించాలనుకుంటున్నాను. ప్రభు మనతో ఏమైనా చెప్తున్నాడు అంటే జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మన జీవితంలో బలమైన దాన్ని బలహీనపరుస్తాడు. ఆయన ఏమైతే చెప్తున్నాడో దాన్ని చేయడానికి కావాల్సిన సామర్థ్యం ఇవ్వాలని ఇచ్చి మనలో చేయించాలని. మనలో బలమైన దాన్ని బలహీనపరుస్తున్నాడు. That we may obey what he says. ఆయన ఏం చెప్తున్నాడో దానికి విధేయత చూపాలి. Do what he says. ఆయన ఏం చెప్తున్నాడో అది మనం చేయాలని. Will you remember this? దీన్ని జ్ఞాపకం చేసుకోగలరా? Will you obey this? దీన్ని విధేయత చూపాలి. Here is a victory that you can come into. ఇక్కడే నీవు విజయపు దశలోనికి వచ్చేయగలరు. This is a place where you can experience victory. ఇదే స్థానంలో నీవు ఒక విజయాన్ని అనుభవించగలవు. Now let's just move on. ముందుకు వెళ్ళు. So remember, God gives us the ability. ప్రభు మనకు కావాల్సిన సామర్థ్యం ఇస్తాడు. And then we will move on to see other aspects of this. ఈ యొక్క భాగానికి మరొక దిశలో చూద్దాం. You know, as I was meditating over these thoughts, ఈ యొక్క తలంపుల విషయాలు ధ్యానం చేస్తున్నాను. You know, the Lord took me to the book of Revelation. ప్రభు నన్ను ప్రకటన గ్రంథంలోకి తీసుకుని వెళ్ళాడు. I want to bring you to the book of Revelation. ప్రకటన గ్రంథం meditate. ఈ ముందుకు ధ్యానం చేయడం కోసం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళాలనుకుంటున్నాం. ప్రకటన గ్రంథము 1, 2, 3 అధ్యాయం చూసినప్పుడు ఏషియాలో ఉన్నటువంటి ఆసియాలో ఉన్న సంఘాల గురించి మనం చూస్తాం. అక్కడ you know, and it's my prayer the Lord will open our eyes further. మనే యొక్క మనోనేత్రాలు తెరవాలనేది నా ప్రార్థన. When you look at these first three chapters, ఈ మూడు అధ్యాయాలు మనం చూసినప్పుడు what we see is, let me just bring a little background of things. దీని వెనుక చరిత్రను కొంచెం చెప్తాను మీకు. You know, the Lord sent his apostles. ప్రభు తన అపొస్తలులను ఈ ప్రాంతాలకు పంపించాడు. And the Lord used them in these places. ఈ యొక్క స్థానాల్లోనే ప్రభు వారిని వాడుకున్నాడు. తన అపోస్తలుల ద్వారా దేవుడు తన మాటను పంపించాడు. అండ్ యు నో త్రూ దేర్ ద వర్క్ ఆఫ్ గాడ్ త్రూ ద హోలీ స్పిరిట్ దిస్ చర్చెస్ వర్ రేస్డ్ అప్. పరిశుద్ధాత్మ యొక్క కార్యం ద్వారా ఈ సంఘాలు లేపబడ్డాయి, నిలబడ్డాయి, కట్టబడగలిగాయి. అండ్ సఫిషియెంట్ టైమ్ హస్ గాన్ బై. ఎంతో సరిపడినంత సమయం గడిచింది. దేవుడు తన యొక్క సత్యాన్ని ఆ సంఘాలకు వెళ్ళడానికి సహాయం చేశాడు. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం చూసినప్పుడు దేవుడు ఈ సంఘాన్ని చాలా దగ్గరగా చూస్తున్నాడు.
Time has gone by. సమయం గడిచిపోయింది. Several years have gone by. అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. Now the first church here that is dealt by or spoken of is a church in Ephesus. ఎఫెసులో ఉన్నటువంటి సంఘము మొట్టమొదటి సంఘం అని మాట్లాడుతున్నాడు. You know, it's the church in Ephesus. ఇది ఎఫెసులో ఉన్నటువంటి సంఘం. Now we know that Paul stayed in Ephesus. పౌలు ఎఫెసులో ఉన్నాడు, 3 సంవత్సరాలు ఉన్నాడు. And ministered the longest in that place. ఆ స్థానంలోనే ఎక్కువ కాలం గడిపి సేవ చేశాడు ఆయన ఎఫెసులోనే. And you know the wonderful way, you know, they have received the whole counsel of God. అద్భుతంగా దేవుని సంకల్పమంతా కూడా పౌలు గారి ద్వారా వారు తెలుసుకోగలిగారు. Yes, and we know the letter he wrote to the Ephesians. మన ఎఫెసులకు పత్రిక కూడా రాశాడు ఆయన. All these perhaps happened in AD 60-61 or the 61 to 80 during that time. Bahusha 80-60 to 80. 62-80 మధ్యలో జరిగి ఉండొచ్చు. Yes. Or 60-70 maybe. Or ho sakta hai ki bol ledante 60 lek 70 samtham madhyalo jarigi undochu. During that period of time Paul went there and raised up this church and all the letters were written, all these things happened. ప్రభు పౌలు గారిని వాడుకొని సంఘాలు ఏర్పాటు చేయబడ్డం, ఆ తర్వాత పత్రిక జరిగింది. The Lord began to look at these churches closely. ఈ యొక్క సంఘాలను ప్రభు చాలా దగ్గరగా చూస్తున్నాడు. A sufficient period of time has already gone by. సరిపడినంత సమయం గడిచిపోయింది వారి మధ్యలో. Maybe it was towards 85-90 that John had this vision. క్రీస్తు శకం 85 లేక 90 సంవత్సరంలో అపొస్తలుని యోహానుకి యొక్క దర్శనం కలిగింది. అనగా వారికి సరిపడినంత సమయం దొరికింది సత్యం నేర్చుకున్నందుకు. ప్రభు ఈ సంఘాలను చూసినప్పుడు the Lord through the apostles. అపొస్తలుల ద్వారా వారు పొందినటువంటి వాక్యపు వెలుగును బట్టి వారి జీవితాలు ఎలాంటి కార్యం జరిగిందని ప్రభు చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. So we see the Lord opening the eyes of John to behold these churches. ప్రభు యోహాను యొక్క నేత్రాలు తెరుస్తున్నాడు ఈ సంఘాలు ఎలాగున్నాయో చూడమని. In this revelation to John, ఈ యొక్క ప్రత్యక్షత యోహాను కలిగినప్పుడు, we see the Lord is investigating. ప్రభు పరిశీలిస్తున్నాడు, the Lord is searching out. ప్రభు పరిశోధిస్తున్నాడు ఆ సంఘాలన్నింటినీ, and he is drawing conclusions about these churches. ఈ సంఘాల విషయంలో ఒక ముగింపు దశలోనికొచ్చి అప్పుడు అపొస్తలుని యోహానుకి విషయాలు తెలియజేస్తున్నాడు దర్శనంలో. Amen. Are you with me? Yes. Listening to? Yes. Now listen carefully. జాగ్రత్తగా వినండి. You know, sometimes we preach, we sometimes we teach. కొన్నిసార్లు మనం బోధిస్తాం, కొన్నిసార్లు మనం ప్రకటిస్తాం. యేసుప్రభు ఏ రీతిగా ప్రకటించారు, బోధించారు. కొన్నిసార్లు బోధన ఉంటుంది, కొన్నిసార్లు అధ్యయనం ఉంటుంది. Yes, so listen very carefully. అందుకోసం జాగ్రత్తగా ఉండండి. When the Lord revealed these things to John, ఈ విషయాలు ప్రభువు యోహానుకు బయలుపరిచినప్పుడు, what we see very clearly in chapter 1, 2 and 3 is 1-2-3 అధ్యాయాల్లో ఏం చూస్తున్నామంటే, the Lord is investigating. ప్రభు పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, he is looking into and drawing his own conclusions. ఆయన లోతుగా పరిశీలించి ఒక ముగింపు దశలోనికి వచ్చి ఆయన ఈ పరిశీలన వాక్యాలు చెప్తున్నాడు. ప్రతి సందేశంలో ఒక శబ్దాలు వాడు చెప్తున్నాడు. అది చెవిగల వాడు ఆత్మ సంఘములతో చెప్తున్న మాట వినుగా కానీ ప్రతి సంఘం లాస్ట్ లో చెప్తుంటాడు. What the Spirit saith. ఆత్మ ఏం చెప్తున్నాడు సంఘాలకు. You know, so we see the Holy Spirit here having a great role again in the midst of the church. సంఘముల మధ్యలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఎంత ఎక్కువ ఉందని కనబడుతుంది. The Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. It says here, he that hath an ear, let him hear what the Spirit is saying to the churches. సంఘములకు ఆత్మ ఏమి చెప్తున్నాడో చెవిగలవాడు వినుగాక అని చెప్తున్నాడు. The Spirit is bringing about an investigation and looking into and searching
these churches after so many years. అనేక సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడి సంఘాలన్నింటినీ పరిశీలించి పరిశోధించి ఆ రిపోర్టును ఇక్కడ వినిపిస్తున్నారు. మరో మాటలో ప్రభు చెప్తున్నాడు, ఈ సమయం అంతటిలో మీ మధ్యలో నా సేవకులు ఎంతో కష్టపడి పనిచేశారు, అనేక శ్రమలు అనుభవించారు. దేవుని వాక్యం మీ దగ్గరకు వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను మీకు ఏమైనా కలిగి ఉన్నారు, నా ఎడల మీరు ఏం కలిగి ఉన్నారు చూడాలనుకుంటున్నాను. What all these things and labor and all this suffering has resulted in the midst of you. వీరు పడిన ప్రయాస కష్టము శ్రమలన్నీ కూడా మీలో ఏ రకమైన ఫలితాలు తీసుకొచ్చినాయి? Lord says I would like to look into, I would like to inspect and see. నేను అక్కడికి వచ్చి పరిశీలించి చూడాలనుకుంటున్నాను మీలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి. I want to weigh up. నేను వాటిని చూడాలనుకుంటున్నాను. I do not want to just leave it all the way it is. ఎలా ఉన్నదో అలా వదిలిపెట్టడానికి ఇష్టపడడం లేదు. Yes. But I want to do a work. నేను పని చేయాలనుకుంటా, చూడాలనుకుంటున్నాను. In other words, మరో మాటలో చెప్పాలంటే, his time of visitation had come to these churches. ఈ సంఘాలకి దేవుని యొక్క దర్శించడం అనేది జరుగుతుంది. That time has come to measure up. కొలుస్తున్నాడు, అది ఎంత ఎదిగిందా అనేది. దేని వారికి ఇవ్వబడిన దానితో అని కొలుస్తున్నాడు, వారు ఎలా ఎదిగారు అనేది. ఆమేన్. To measure up in the light of what they have been given. ఏమైతే ఇవ్వబడిందో చెప్పబడిందో ఆ వెలుగు యొక్క కొలత బద్దలో కొలుస్తున్నాడు ఆయన. To see things in the light of what had been shown to them. వారికి చూపించినటువంటి ఆ కొలత బద్దతో కొలుస్తున్నాడు ఆయన. Amen. Yes. Now this is important, brothers and sisters. ఇది చాలా ప్రాముఖ్యం ప్రియ సహోదరి సహోదరులారా. It's a time of searching. ఇది ఎంతో పరిశీలించే సమయం ఇది. A time for a Holy Spirit exercise. పరిశుద్ధాత్మ దేవుడు అభ్యసిస్తున్నటువంటి సమయం ఇది. Therefore when he began to look at these churches. ఆయన ఈ సంఘాలను చూస్తున్నప్పుడు, విషయాలు సరిగ్గా లేవు. మనం చూడొచ్చు కదా, ఈ సంఘాలు ఉన్నటువంటి కష్టాలు ఏషియాలో ఉన్నటువంటి సంఘాలకు ఏంటంటే, ఈ యొక్క భూ సంబంధమైన స్థానంలో దిగజారిపోయారు. అదే దుఃఖకరమైన విషయం. Churches have come to an earthly level. సంఘాలు భూసమ లోకానుసారంగా మారిపోయాయి, ధూళితో కప్పబడిపోయాయి. Yesterday, నిన్న somebody sent me a clipping. ఓ చిన్న వీడియో పంపించారు ఒకరు నాకు. And I was very troubled with that. దాంతో చూసినప్పుడు నా హృదయం ఎంతో కలవరం చెందింది. It's not about farmers strike. ఇది ఏదో రైతుల సంఘాలు, ఏదో రాజకీయమైనది కాదు ఇది. But it's about what's happening in Europe. యూరోప్ ఖండంలో ఏం జరుగుతుందో దాని గురించి అది. Churches are closed down. సంఘాలు మూసివేయబడుతున్నాయి. Beautiful, beautiful churches. అందమైన కట్టడాలు. And turned into gymnasium. వారు and many other things. కసరత్తులు చేసే స్థానంగా, బార్లుగా, సినిమా హాల్గా. Beautiful church buildings. అందమైనటువంటి బిల్డింగ్. And they are saying, the comment was that Christianity is a dying religion in the European countries, even in UK. యూరోప్ ఖండంలోను లండన్ లోను క్రైస్తవ మతము చనిపోతున్న నాశనమై గతించిపోతున్నటువంటి మతం అది. It troubled me so much. అది నాకు ఎంతో కలవరం కలిగింది విన్నప్పుడు. నేను You know, and we do not realize. మనం ఏం గుర్తించడం లేదంటే, Christianity is almost, you know, though they, some of them still call Christian nations, there's nothing of even nominal Christianity left. అనేక మంది వారిని క్రైస్తవ దేశాలని పిలుస్తారు, కానీ దాంట్లో క్రైస్తవులు కాదు కదా అసలైన, నామకార్థపు క్రైస్తవులు కూడా లేరు అక్కడ. ఎంత దుఃఖకరం.
We read men of God. దైవజనుల గురించి అనేక మంది దైవజనుల గురించి ఈ రోజుల్లో నేను చదువుతున్నాను, ఉజ్జీవాల గురించి చదువుతున్నాను, ఇంగ్లాండ్ లోను డిఫరెంట్ ఏరియాస్ సబర్బ్స్ మెన్ హూ ట్రావెల్ టు యుఎస్ అండ్ అదర్ ప్లేసెస్ అమెరికా ఇతర స్థలాలకు వారు ప్రయాణాలు చేశారు, ఎంతో గొప్ప ఉజ్జీవాలు తీసుకొచ్చారు. Those very places. వారు జీవించినటువంటి ఆ స్థానాలే. One city that church, that's gone away into something else. It really grieved my heart. Men of God stood in those places. ఒక పట్టణం అయితే అది సంపూర్ణంగా నాశనం అయిపోయింది. ఆ బాట విన్నప్పుడు ఇంకా దుఃఖం అయిపోయింది నాకు. గొప్ప గొప్ప దైవజనులు ఆ పట్టణంలో నుంచి బయటకు వచ్చారు దేవుని సేవ కోసం, జీవాలు తీసుకొచ్చారు. Some who are wanting to stand for the Lord, they are suffering persecution in those countries as well. ఆ దేశాల్లో ఎవరైతే ప్రభు కోసం నిలబడాలనుకుంటున్నారో వారు కష్టాలు ఎదుర్కొంటున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, హింసించబడుతున్నారు. I want to tell you one thing. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. And the trend that we see today is the same thing. ఇప్పుడు జరుగుతున్నటువంటి నానుడు అలాగే ఉన్నది. And we see earthliness so much in spirituality. ఆత్మీయ లోకములో ఈ యొక్క భూ సంబంధమైన ఎంతో చేరుకుంది. If we do not arrest that by the power of the Holy Spirit, Amen. I want to tell you, it is only a few years from now. నీవు నేను కానీ పరిశుద్ధాత్మ శక్తితో దాన్ని ఆపు చేయకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత మంద కూడా కదించిపోతే కథం. All that happened with the churches in Asia was they came down to an earthly level. ఏషియాలో ఉన్నటువంటి సంఘాలన్నింటిలో కూడా ఎక్కడికి వచ్చేసింది అంటే భూలోకమైన సంబంధమైన దిగజారిపోయాయి. ఈ యొక్క ధూళితో కప్పబడిపోయాయి. As you read each message, ప్రతి సందేశం చూడండి అధ్యాయంలో, all the earthliness that you are able to see in those letters, ఆ యొక్క పత్రికల్లో భూ సంబంధమైన చూడొచ్చు. వారి దౌర్భాగ్య స్థితి, ఆ యొక్క ధూళిస లాంటి మనస్తత్వం అక్కడ కనబడుతుంది. Of those things which have come into the church, అవి సంఘంలోనికి దూరేశాయి. It had changed their whole position they had in the beginning. ఆరంభంలో వారు ఉన్నటువంటి స్థానం అంతటిని కూడా మార్చివేశాయి. As I said, oh what a blessed position, the blood coming between Egypt and the people of God. ఐగుప్తుకును దేవుని ప్రజలకును మధ్యలో రక్తము రావడం అనేది ఎంత గొప్ప స్థానం అది నేను ఆరంభంలో చెప్పు అని చూసారు. ఇప్పుడు ఆ స్థానం వారిలో కనబడతలేదు. The sea rolling between Egypt and the people of God. ఐగుప్తును మరి దేవుని ప్రజలకు మధ్యలో సముద్రం ప్రవహించుట, అరణ్యంలో దేవుడు వారికి కావలసిన సమకూర్చుట. What a blessed position that is. ఎంత అద్భుతమైన స్థానం అది. Glorious beginnings this church has had. ఈ సంఘాలు ఆరంభంలో చెంత మహిమకరమైనవి, కానీ ఇప్పుడు they change their whole position. వారి యొక్క ఉన్న స్థానం అంతా కూడా వారు సంకెళ్ళతో బానిసకు అప్పగించేశారు. And my brothers and my sisters, మా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరితో చెప్పాలనుకుంటున్నాను, here we need to be concerned about our own lives. మన సొంత జీవితాల గురించి మనం చింతించాలి. We are concerned about our families. మన కుటుంబాల గురించి మనం చింత కలిగి ఉండాలి. We are concerned about our children. మన పిల్లల గురించి మనం చింత కలిగి ఉండాలి. We are concerned about the body of Christ where God has placed us. ఏ సంఘాల్లో మనం ఉన్నామో ఆ సంఘాల్లో మనకు చింత కలిగి ఉండాలి. And oh, may God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. This is where many a time people are upset with us. ఇక్కడ అనేక సార్లు ప్రజలు మనల్ని అంటే ఇష్టపడరు. It's a matter of God. దేవుని సంబంధించిన విషయాలు. It's a matter of his purpose in our lives. మన జీవితంలో ఆయన ఉద్దేశం సంబంధించినవి. Yes. Please understand why God saved you and brought you and placed you in this body. Enduku ninnu rakshinchadu, enduku ee sahavasalo ninnu jodinchadu ardham chesko. Called you with a purpose. Oka uddeshamtho pilichadu. Saved you with a purpose. Oka uddeshamtho rakshinchadu. And God brought the solitary and placed them in the families. నిన్ను ఆ సంఘ ఇంటిలో నుంచి ఒంటరిగా నిన్ను విడిపించి ఈ సంఘ దేవుని సంఘంలో చేర్చాడు. Yes.
So we see here very clearly. ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తున్నాం. God, the Lord coming closer and by the Spirit revealing the conditions of these churches. ఈ సంఘం యొక్క పరిస్థితిని ఎలా ఉన్నదనేది ఆయన దగ్గరికి వచ్చి చూసి బయలుపరుస్తున్నాడు, బయట చెప్తున్నాడు ఇక్కడ. You know, now why the Lord is coming to the church? ఎందుకు ప్రభు ఈ సంఘం దగ్గరికి వస్తున్నాడు? Why is the Lord dealing with the wanting to cleanse and deal with the church? ఈ సంఘాన్ని శుద్ధి చేసి ఎందుకు వీటితోటి ఈయన వ్యవహరిస్తున్నాడు? Now the Lord wants to say one thing to the church. ఒక విషయం ప్రభు చెప్పాలనుకుంటున్నాడు సంఘాలతో. And that message is, ఆ సందేశాల్లో, unless you are triumphant over and victorious over these things, over this earthliness, you will not be able to stand up against the powers. నీవు ఒక జీవంతపు జీవితం జీవిస్తే తప్ప ఈ యొక్క లోక సంబంధమైనటువంటి శక్తులు ఎదుట నిలబడలేవు అని చెప్తున్నాడు ఒక సందేశాన్ని. ఈ భూ సంబంధమైన లోకానుసారమైన అన్నిటి మీద నువ్వు జయం పొందాలి. మరో మాటలో ప్రభు చెప్తున్నాడు కదా, యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ త్రూ just because you are the church. నీవు సంఘమైనంత మాత్రాన వీటన్నిటికి దానికదే జయవంతుడికి అవలేవు. Because you are the church, నీవు సంఘం కాబట్టి, don't think you will be able to pass through all this. వీటన్నిటి నుంచి నువ్వు ముందుకు సాగిపోగలనుకోవద్దు. Or get through these. వీటన్నిటి ద్వారా, and have dominion over these things. వీటన్నిటి మీద నీ జయం పొందుతావని అనుకోవద్దు. Because you call yourselves Christians, నీకు నీవే క్రైస్తవుని పిలుచుకున్నంత మాత్రాన you will be victorious. నీ విజయవంతుడు అవుతావు అనుకోవద్దు. Your ability, నీ సామర్థ్యము to stand up, నిలబడడానికి. Your ability, నీ సామర్థ్యము to overcome, విజయం పొందడానికి. The situation, పరిస్థితులను, would require that you overcome that is besetting you now. ఇప్పుడు నిన్ను అణగదొక్కుతున్న వాటిపై జయం పొందాలంటే నీ సామర్థ్యం సరిపోదు. So the Lord is looking to the future. ప్రభు భవిష్యత్తును చూస్తున్నాడు. The Lord is looking at the future of the church. సంఘం యొక్క భవిష్యత్తును చూస్తున్నాడు ప్రభు. God is looking at what she is called for and unto. దేని నిమిత్తం సంఘం పిలువబడుతుందో దాన్ని చూస్తున్నాడు ఆయన. And if you are to come there, నీవు అక్కడికి వచ్చినప్పుడు, it is not enough you say I am the church. నేనే సంఘం అని చెప్పడం సరిపోదు. మేము యేసుప్రభు సంఘం అని చెప్పడం సరిపోదు. It was founded by the apostle Paul in Ephesus. ఎఫెసులో అపొస్తలుడైన పౌలు గారు స్థాపించబడిన సంఘం అని చెప్పడం సరిపోదు. These things are not going to help you. ఇవన్నీ నీకే నీకున్నటువంటి ఇప్పుడు స్థితి మార్చబడాలి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. You must get back to your first love. నీ మొట్టమొదటి ప్రేమకి తిరిగి వెళ్ళాలి. You must be an overcomer. నీవు జయవంతుడు అవ్వాలి. Overcome all this earthliness that has come into your life. నీ జీవితంలోకి వస్తున్నటువంటి శారీరకమైన లోకానుసారమైన వాటిపై జయం పొందాలి. Yes, it's a great and an important challenge upon us. Mana meda unnatundi goppa challenge idi pillara. Badi chunoti hai hamare jeevan. You know, so these things are before us. Ee vishayalu mana mundu unnavi. So the Lord looks at the call of Zion. Ikkada Sion yokka pilupunu chustunnadu. He looks at the call of Zion. Sion yokka pilupunu chustunnadu ayina. Ultimately, what is her call? చివరిగా తుది పిలుపు ఏమిటది? ఇట్స్ నాట్ జస్ట్ ఎ రెస్టరేషన్. ఇది కేవలం తిరిగి సమకూర్చబడుట కాదు. బట్ గాడ్ హస్ చోసెన్ జయన్ ఫర్ హిస్ వెరీ థ్రోన్. ఆమె తన సింహాసనము యొద్దకు ఆమెను పిలుస్తున్నాడు. దానికోసం ఆయన ఎన్నుకున్నాడు. సో సచ్ థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి డెల్ట్ విత్ మస్ట్ బి డన్ అవే నౌ. Therefore you may be prepared for what you have been called to. దేని నిమిత్తం నువ్వు పిలువబడ్డావు దాంట్లోనికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడే నీవు ఇటన్నిటి విషయాల్లో జయం పొందవలసిన అవసరం ఉన్నది. ఆమేన్. 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 I am doing my best to convey this to us. ఈ సత్యాన్ని మనకు చెప్పడానికి నేను నా సకల శక్తులతో ప్రయత్నం చేస్తున్నాను. In other words, the Lord is saying, మరో మాటలో ప్రభు చెప్తున్నాడు కదా, that such things are required. ఆ విషయాలు అవసరమై ఉన్నవి.
అండ్ యూ మస్ట్ ఓవర్కమ్. నీవు జయము నొందాలి. ఓవర్కమింగ్ ఇస్ నెసెసరీ. జయము నొందుటన్నది అవసరం. ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి, నా జీవితానికి. ఫర్ యువర్ వెరీ లైఫ్ ఇట్ ఇస్ నెసెసరీ. నీ జీవితానికి అది కావాలి జయం పొందుట. యూ మస్ట్ షేక్ ఆఫ్ దట్ డస్ట్. ఆ యొక్క మట్టిని నువ్వు దులిపేసుకోవాలి. ఆ లోకానుసారమైంది. దట్ హస్ అక్యుములేటెడ్. నీలో పేరుకుపోయింది. దట్ కార్నల్ మైండ్ దట్ ఇస్ ఆల్వేస్ ఇంట్రూడింగ్ into the things of mind. Devuni yokka vishayallo doorutunnatvanti aa sharira sambandhamaina manasu ani danni neevu danni dulupu veyali, shuddhi cheyabadali. When we go to a doctor, man doctor gariki vellinappudu chikitsake pa jaate. Yes. He asks lot of questions which are very uncomfortable. Manu vindaniki ishta cheppadaniki ishta padu alanti prashnalu adutadu aina. Yes or no? Avuna kada. Thank God you are not going to a doctor. I am happy. మీరు డాక్టర్ గారికి వెళ్ళి వందనాలు. బట్ ఇఫ్ అండ్ వెన్ యు గో టు ఎ డాక్టర్. నీవు డాక్టర్ గారికి వెళ్తే హి ప్రోబ్స్ ఇంటూ మెనీ థింగ్స్. అనేక విషయాలను పరిశీలిస్తాడు. వాట్ డిడ్ యు ఈట్ యెస్టర్డే. నిన్న ఏం తిన్నావు? వేర్ డిడ్ యు గో యెస్టర్డే. నిన్న ఎక్కడికి వెళ్ళావు? నా గురించి మంచి ప్రశ్నలు అడగవచ్చు కదా. ఈ తప్పే మీకు ఏం దొరకలేదు. ఏంటి, ఏం తిన్నావు, ఎక్కడికి వెళ్ళు అని అడుగుతున్నారు మీరు. ఐ మీన్ బట్ హీ ప్రోబ్స్ ఇంటూ అస్ విత్ క్వశ్చన్స్ విచ్ ఆర్ అన్కంఫర్టబుల్ మెనీ ఏ టైమ్. అనేక సార్లు జవాబు చెప్పడానికి ఇష్టపడనటువంటి ప్రశ్నలతో అడుగుతాడు. That in investigating questions can be sometimes uncomfortable and painful. కొన్ని సార్లు ప్రశ్నలు మనల్ని పరిశోధించడానికి అడిగినవి చాలా నొప్పిగా ఉంటాయి, ఇష్టపడమని చెప్పడానికి. Now the Lord is a great physician. ప్రభు అయితే గొప్ప వైద్యుడే అన్నాడు. Now when we want healing we tell the Lord you are my physician. మనకి స్వస్థత కావాలంటే ప్రభు నీవే నీ వైద్యుడు అంటాం. అవునా కదా? Lord you are my surgeon. నీవే నా సర్జన్ అయ్యి అంటాం. Because I want healing from him. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నాకు స్వస్థత కావాలి. How many times we come and say Lord you are my physician. Probe into my life. ఉన్న ఆత్మీయ విషయాలకు వచ్చినప్పుడు ప్రభు నీవే వైద్యుడు, నన్ను పరిశీలించు నన్ను. Nobody said amen. ఎవరు చెప్పలేదు ఆమేన్ అని. We don't want that probing into our lives. ఆ రకమైన పరిశోధన. We want God to be a good God who embrace and heal and bless and keep and maintain us. ఓ ఎలాంటి దేవుడు కావాలంటే మనల్ని హత్తుకుని స్వస్థపరిచి మేలు చేసి కాపాడి భద్రపరిచేవాడు కావాలి. I want to tell you he is a great physician. ఆయన గొప్ప వైద్యుడై ఉంటున్నాడు. And he will ask you and me very uncomfortable questions. Worse than the physician that you meet with. మీరు హాస్పిటల్లో కలుస్తున్న డాక్టర్ గారి కంటే కూడా భయంకరమైన ప్రశ్నలు అడుగుతాడు ఆయన. బికాజ్ ద ఫిజిషియన్స్ ఆన్ ది ఎర్త్ కెన్ ఓన్లీ సీ ఫ్రమ్ అవుట్ సైడ్. ఈ యొక్క లోకంలో ఉన్న వైద్యులు బయట నుంచి చూడగలుగుతారు. ఆయనకు అర్థం కాకపోతే సిటీ స్కాన్ చేయమంటాడు, ఎంఆర్ఐ రిపోర్ట్ కావాలంటాడు. నీ యొక్క నా యొక్క ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం అంతా పరిశీలించేస్తాడు ఆయన. He never tells you go there, take it and come. He says I know everything about you. Sit down. Sit down. He doesn't say open your mouth. He has seen your mouth already. ఆయన నోరు తెరమని చెప్పకుండా నేను నోరు లేదు ఏం ఏం మాట తెలుస్తుంది. ఇలాంటి వైద్యుడు మనకు అవసరం లేదనుకుంటాం. మనలో అనేక మంది ఇదే విషాదకరమైంది. ఆయన పరిశోధిస్తాడు. ఆయన పరిశీలిస్తాడు. ఆయన అంతా చూస్తాడు. చాలా సార్లు నిన్ను నొక్కుతాడు కూడా, నిన్ను కదుపుతాడు కూడా. అన్ని చేస్తాడు ఆయన. You know, but many a time we don't want this probing. ఈ రకమైన పరిశోధన మనం చాలా సార్లు ఇష్టపడం. You know, and remember one thing. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. One thing with this heavenly physician is. ఈ పరలోకపు వైద్యుని విషయంలో ఉన్నది ఏంటంటే. He will get down to the root. ఆయన వేరు దగ్గరికి వెళ్తాడు. He is not like the physicians of this world. ఈ లోకపు వైద్యుల్లా కాదు ఆయన. He says we will try this. ఇది ట్రై చేద్దాం ముందు. And then we will try that. అది ట్రై చేద్దాం. And if it doesn't work then we will try the other one. ఇది పని చేయకపోతే మరొకటి వాడదాం. Our physician. మన వైద్యుడు అయితే. He knows the very root from where it is emanating. అది ఎక్కడ దాని యొక్క వేరు ఉందో ఆయనకి తెలుసు.
He knows the root of the trouble. ఆ యొక్క సమస్యకు వేరేట ఎక్కడ ఉందో తెలుసు ఆయనకి. You know what we say? మనం ఏమంటాం తెలుసా? Lord, this because my background. ఇది నా వెనక చరిత్ర నాయనా. My family, Lord, you know. మా కుటుంబస్తులు అలా ఉన్నారు. He says, I know it. నేను ఎరుగుదును. But I want to tell you that's not the root. అది కాదు కారణం చెప్తున్నాను. The Lord says the root is not your family. నీ కుటుంబం కాదయ్యా వంక అని చెప్తున్నాను. I know the root. And let me go down there. ఆ లోతుకి వెళ్ళని. No, Lord, please. అక్కడికి వెళ్ళొద్దు నాయన, ఆ స్థానానికి వెళ్ళొద్దు. ఆయన తెలుసు మనం వేరెక్కడ ఉందో. అవునా కదా? ప్రభు జాయ్ థామస్ గారు సహాయం చేయండి మీ అందరికంటే కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి. ఆయనకు తెలుసు ఆ వేరెక్కడ ఉందో, ఆయనకు తెలుసు కారణం ఎక్కడ ఉందో. చూశాడు కదా చాలా గొప్ప ఎవరు తప్పుడు అపోస్తులు పట్టుకుంటున్నారు. ఓ ఈ మంచోడు ఈ చెడ్డోడు అని పట్టేసుకుంటున్నారు. ఎవరు మంచోడు ఎవరు చెడ్డోళ్ళు అనేది వారు అనుకున్నారుగా, మేము మంచి పని చేస్తున్నాం అనుకుంటున్నారు. ఈ యొక్క వైద్యుడు చూడడం మొదలు పెట్టాడు. నువ్వు పడిపోయావు అంటున్నాడు. నువ్వు పడిపోయావు అంటే ఏంటి? నేను పడిపోయినా? నేను సేవ చేస్తున్నాను, అనేక మంది రక్షిస్తున్నాను, అనేక మంది బాప్తిసలు ఇస్తున్నాను, సంఖ్యలో పెరిగిపోతున్నాం. నేను పడిపోయానా? నేను ఎప్పుడు పడిపోలేదు. అది మాత్రమే కాదు, నువ్వు ఎక్కడి నుంచి పడిపోయావు అది కూడా నీకు తెలీదు. నేను ఎరుగుదును. This is our physician. ఇది మన యొక్క వైద్యుని. He knows the dust. ఆయన తెలుసు ఎక్కడ ఉందో dust. Where it is accumulated. ఎక్కడ శరీరము పేరుకుపోతుందని తెలుసు. ఏడు సంఘాల మీద తీర్పు ఏమైనప్పటికీ one thing is very clear. ఒక విషయం స్పష్టం, అది you know their continuance in his purpose would depend upon their openness. వారు హృదయాన్ని తెరిచి ఉన్న దాన్ని బట్టి ఈ యొక్క ఉద్దేశంలో వారు కొనసాగింపు అనేది జరుగుతుంది. Their continuance in God's purpose. దేవుని యొక్క ఉద్దేశంలో వారు కొనసాగాలంటే will depend upon their openness to his corrections. ఆయన దిద్దుబాటుకు వారు హృదయం తెరిచిన దాన్ని బట్టి ఉంటాది, అప్పుడే కొనసాగలుగుతారు. లేదా Amen. Their continuance in God's purpose will depend upon their openness to his corrections or his instructions to change. వారి జీవితంలో దేవుని ఉద్దేశంలో కొనసాగాలనంటే ఆయన దిద్దుబాటుకు ఎంత హృదయం తెరుచుంటారు, వారి నియమిస్తున్నటువంటి నిధులకు ఎంత మార్పుకు ఎంత ఇష్టపడతారు అనే దాని మీద ఆధారపడి ఉంది. చాలా The Lord said, if you would not, yadi aisa na kare, I will remove. Nu cheyipodu nen tirigi teesestanu. So we see here very clearly. Manu chala spashtanga chustunnam ikkada. It's so much needed for his church. Ayin sanghaniki enta avasaram unnadi. Amen. Amen. God is coming to Zion in his great love. Devudu Sion degariki ento premato vastunnadu. Hallelujah. Shake off thy dust. నీ ధూళిని దులిపేసుకో. లెంబో, ఇట్స్ టైమ్. సమయం వచ్చింది. I see what is there upon you. నీ మీద ఏమున్నదో నేను చూస్తున్నాను. Whatever there is of judgment. ఏ తీర్పు అయినప్పటికీ న్యాయం ఉస్కా. No, whatever there is for correction. ఏది దిద్దుబాటుకైనప్పటికీ. Whatever there is for rebuke. గద్దింపుకి ఏదైనప్పటికీ. It's all positive in the sight of God. దేవుని దృష్టిలో అన్ని కూడా అనుకూలమైనవే. It's all the object of the love of God. అదన్ని కూడా సంఘం యెడల ఆయనకి ఉన్నటువంటి అది It is to secure the church unto himself. తన మట్టుకు తాను సంఘాన్ని కాపాడుకోవడానికి వాడేటువంటి విధానాలు అవి. It is to secure the life of the church. సంఘం యొక్క జీవమును కాపాడడానికి వాడేది. ఒక విషయం చెప్పాలి. As we read in chapter 3 and verse 14. మూడో అధ్యాయం 14 వచనం చదివినప్పుడు. It says here. And unto the angel of the church of the Laodiceans write, these things saith the Amen, the faithful and true witness. Amen. The beginning of the creation of God. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా.
Yes. Now one word here. Oku shabdam. The faithful and true witness. Nammakamaina satya sakshi. Amen. Amen. The one who is judging the churches here. Ikkada sanghalu tirupu teestunna ayina. The one who like a physician is probing and investigating his churches. Oku vaidyudu vali sanghalni parishidistunnatundi iyana. He is faithful. Nammakamaina vaadu. He is faithful and true. ఆయన నమ్మకమైన వాడు సత్యవంతుడు. That is how he is being described. ఇక్కడ అలాగే వర్ణించబడ్డాడు. We read that also in chapter 19. 19వ అధ్యాయంలో కూడా అదే ప్రకటన గ్రంథం verse 11 11వ వచనం. I saw heaven open and behold a white horse and he that sat upon him was called faithful and true. So we see here the name of the Lord is faithful and true. దేవుని యొక్క నామము నమ్మకమైన వాడు సత్యవంతుడు. The one who is speaking to you and to me is faithful and true. నీతో నాతో మాట్లాడుతున్న వాడు ఆయన నమ్మకమైన వాడు సత్యవంతుడు. He is faithful and true in our life. మన జీవితంలో నమ్మకమైన వాడు సత్యవంతుడు. You know, so may God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. It's good thing for every believer. ప్రతి విశ్వాసికి ఒకటి చాలా బాగుంటది. To go through this painful handling of the Lord in our lives. మన జీవితంలో ప్రభు వారిని హ్యాండిల్ చేసుకునేలాంటి పరిస్థితులు కూడా తీసుకెళ్ళడం అనేది ఎంతో మంచిది, ఉపయోగకరం. I would say that again. నేను మరలా చెప్తాను. It is good for every believer. ప్రతి విశ్వాసికి అత్యంత అవసరమైనది ఏంటంటే that seemingly painful handling of the Lord in our life. మన జీవితంలో ప్రభు నొప్పితో బాధతో ఉన్న పరిస్థితులు గుండా తీసుకుని వెళ్ళడం అనేది ఎంత ఉపయోగకరం, అవసరం. That will enable us to arrive at the end మనం of our journey. మన యాత్ర ముగింపుకు లక్ష్యానికి అదే మనల్ని తీసుకుని చేర్చగలదు. Yes. That will help us to come to the end purpose in our lives. మన యొక్క ఉద్దేశం, దేవుడు మన ఎల్ల కలిగిన ఉద్దేశం ముగింపు దశకు అదే తీసుకెళ్తాడు. ఆయన నమ్మకం. You know, the seemingly painful situations we go through, the Lord knows. ఆయన తెలుసు మనం వెళుతున్నటువంటి పరిస్థితులు, నొప్పితో కూడిన పరిస్థితులు అన్ని కూడా ఆయన తెలుసు. Remember, his name is faithful. ఆయన పేరు నమ్మకమైన వాడు. Yes. Faithful and true is his name. నమ్మకమైన వాడు సత్యవంతుడు అని పేరు. శత్రువేమో ఆయన కష్టాల గుండా వెళ్ళినప్పుడు శత్రువు ఆ నమ్మకం మీద అనుమానించేలా చేస్తాడు వాడు. The enemy wants you to doubt his faithfulness. As we go through situations. మనం పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు శత్రువు ఆయన మీద ఆయన యొక్క నమ్మకత్వాన్ని అనుమానించేలా చేస్తాడు. Yes. Doubt that he is true. ఆయన సత్యవంతుడు అనే దాని మీద నమ్మక అనుమానించుకునేలా చేస్తాడు. You know, and many a time when we go through painful times, let me say this, నొప్పికరమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళినప్పుడు, శ్రమలు కష్టాలు కూడా వెళ్ళినప్పుడు, కష్టతరమైన సమయాలు కూడా వెళ్ళినప్పుడు మనం ఎరుగుదాం. We doubt his faithfulness. ఆయన యొక్క నమ్మకత్వాన్ని మనం అనుమానించవచ్చు. He is faithful. జ్ఞాపకం చేసుకుని ఆయన నమ్మకమైన వాడు. ఆయన నమ్మకమైన వాడు. ఆయన సత్యవంతుడు. నేను అపనమ్మకొస్తావచ్చు. అనేక సార్లు నేను అసత్యవంతుడు అవ్వచ్చు. ఓ ప్రభు, మన ఎడల మాత్రం ఎప్పుడు అసత్యవంతుడుగా అపనమ్మకం ఉండలేదు. ఈయన యొక్క నమ్మకత్వము సంబంధాలలో ఎలా ఉంటది? జస్ట్ వుడ్ లైక్ టు టచ్ అపాన్ not in detail but I said God is faithful. నేనన్నాను కదా దేవుడు నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడు. ఆయన పేరు నమ్మకమైన వాడు, సత్యవంతుడు. నమ్మకత్వం అంటే ఏంటి? In terms of relationship, సంబంధాల విషయంలో నమ్మకత్వం అంటే ఏంటి? Many a time, అనేక సార్లు when we take our natural relationships, స్వాభావిక సంబంధమైన సంబంధాలను చూసినప్పుడు, we want people to be faithful with us. ప్రభు మనతో నమ్మకంగా ఉండాలని కోరుతుంటాం. ప్రజలు మనతో నమ్మకం ఉండాలని కోరుతాం. In a sense that you can trust them in a way. వారు నమ్మొచ్చు అనేక విషయాల్లో అనేటువంటి విధం. And also they do not tell anything bad about you. మన గురించి ఎప్పుడు కూడా వారు చెడ్డగా చెప్పకూడదని.
అది మన ఎక్స్పెక్టేషన్ సో వి వాంట్ రిలేషన్షిప్స్ అండ్ పీపుల్ టు బి ఫెయిత్ఫుల్ టు అగ్రీ విత్ యు అండ్ మూవ్ ఆన్ అండ్ గో ఆన్ మనకి ఎలాంటి సంబంధాలు కావాలంటే మన చెప్పేదల్లా కూడా ఓకెట్టి దాన్ని అంగీకరించి మనతో పాటు ముందుకు సాగాలని కోరుకుంటాం. అది విశ్వాస్యత కాదు. విశ్వాస యోగ్యులు ఉండడం అని అంటే దే ఆర్ నాట్ అలౌయింగ్ us టు గో ఆన్ హర్టింగ్ అవర్ ఓన్ లైఫ్స్ బై సంథింగ్ రాంగ్ వి ఆర్ డూయింగ్. మనం చేస్తున్నటువంటి తప్పు విషయాల వల్ల మనకు హాని జరగకుండా మనలను అనుమతి ఇవ్వకుండా కాపాడేవారే నమ్మకమైన వారు. నమ్మకత్వమైన వారు అంటే వారు నిన్ను నీకు నీవే హాని చేసుకునేలాగా అనుమతించిన వారు. చెప్తారు కదా తప్పు అయిన చేస్తున్నది ఆయన నిన్ను అనుమతించరు. Against the Lord, ప్రభుకి వ్యతిరేకమైనది నువ్వు చేస్తున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో వ్యతిరేకమే చేసినప్పుడు, ప్రభుకి వ్యతిరేకంగా నువ్వు చేసినప్పుడు, నువ్వు దేవునికి అవిధేయత చూపుతున్నావు, ప్రభుకి అవిధేయత చూపుతున్నావు, దేవుని నియమానికి వ్యతిరేకమైనది నువ్వు చేస్తున్నప్పుడు మనల్ని మనమే హాని చేసుకున్నామనే సంగతి మనం తెలుసుకోము. అనేక సార్లు మనం చూడండి మన ఆత్మ సొంత ఆత్మ జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాం. నీ జీవితంలో నమ్మకమైన వారు ఎవరైతేనంటే నువ్వు ఎక్కడైతే హాని చేసుకుంటున్నావో అక్కడ నీకు చెప్తారు, సహోదరుడా నీవు హాని చేసుకున్నావు నీ జీవితానికి అని. వారు నమ్మకమైన వారు. ఓ ఎలా జీవిస్తా పోనండి అని అనుకున్నవాడు విశ్వాసయోగ్యులు కాదు. well-being in the Lord. ప్రభులో నీ యొక్క యోగక్షేమాలు కోరుకునే వారిని విశ్వాస యోగ్యులు. నీ జీవితానికి ఎవరు పడితే ఎలా పోతున్నాడు అలా పోనిచ్చేవాడు కాదు నిజమైన యోగ్యు విశ్వాస యోగ్యులు. You know, when they say, look brother or look sister, this is not right for you because this is going to affect your own spiritual walk with the Lord. They say not out of high-mindedness and any pride, but they say because it's hurting your own life. నీలో ఉన్నటువంటి లోపాన్ని చూసి వారు ప్రేమతో గద్దించి సోదరుడా ఇలా కొనసాగితే నీకు సరి బాగోదని నిన్ను చెప్తుంటే వారు ఏదో గర్వంతో బాగా ఆత్మీయ పనులు అని చెప్పడం లేదు, నిన్ను ప్రేమించి చెప్తున్నారు. వారు నమ్మకమైన వారు. సో వి సీ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఇక్కడ మన దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూడొచ్చు. ఇస్ బికాజ్ ఆఫ్ హిస్ రిలేషన్షిప్ విత్ us. మనతో ఆయనకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, that relationship, aa sambandhan batti, that purpose that binds us together, manlanu kalipu unchetuvanti uddesham adi. And the Lord knows that if we continue the way, it's going to change our position and we are going to lose it in our lives. Manu ee rakanga jeevisthunam ala konasagithe mana yokka sthananu manam kolipotham, mari manaku ivvabadinatundi swasthanam manam kolipotham. And when it hurts you and me, it also hurts him somewhere. నీకు నాకు ఆ దుఃఖం కలగడమే కాకుండా మరొకరు కూడా దుఃఖం కలుగుతుంది. దేవుడు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఇది ప్రభువుని కూడా దుఃఖపరుస్తుంది. ప్రభు మనకు సహాయం చేయను. ఆయన నమ్మకమైన వాడు. దట్స్ వై హి ఇస్ ఫెయిత్ఫుల్ ఓవర్ అవర్ లైఫ్. మన జీవితాలకు ఆయన అందుకే నమ్మకమైన ఉన్నాడు. హల్లెలూయా. హి ఇస్ ట్రూ. ఆయన నిజమైన వాడు. సత్యవంతుడు. హి విల్ ప్రోబ్. ఆయన పరిశీలిస్తాడు. హి విల్ చెక్. ఆయన పరిశీలిస్తాడు. హి విల్ బ్రింగ్ ఇన్ ద వర్డ్. ఆయన తన వాక్యాన్ని పంపిస్తాడు. యు నో సో దట్ వి డు నాట్ కమ్ ఇన్ టు ఎ ప్లేస్ వేర్ వి ఇన్కర్ లాస్ and finally miss the plan of God in our lives. మన జీవితంలో దేవుని యొక్క ఆ ప్రణాళిక నుంచి దూరంగా పోకుండా ఉండాలని చెప్పి ఆయన తన వాక్యాన్ని పంపిస్తాడు, హెచ్చరిస్తాడు. Says in Proverbs 27 and verse 6, I think it says, faithful are the wounds of a friend.
మేలు కోరి స్నేహితుడు గాయములు చేయనని 27 అధ్యాయం సామెత గ్రంథం 6వ వచనం ఉంది. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. Faithful are the wounds of a friend, but the kisses of an enemy are deceitful. Which one do you want? Melu kori snehitulu gayamulu cheyunu, pagavadu lekkalenu muddulu pettunu. Edi kavali neeku? Verse 6. 27:6. Samithulu 27:6. Pagavadu lekkaleni muddulu pettunu. Melu kori snehitudaithe gayamulu cheyunu. Right. So we see, faithful are the wounds of a friend. స్నేహితుడు మేలుకోరి గాయాలు చేస్తాడు. Yes. Oh my God, help us. ప్రభు మనకు సహాయం చేయండి గాక. The Lord here is a faithful and true witness. ప్రభు ఇక్కడ సత్యవంతుడు నమ్మకమైన వాడు అంటున్నాడు. Yes. సాక్షి. You know, he must from time to time come and say this to us. ఆయన సమయం అప్పుడప్పుడు వచ్చి ఈ విషయాలు చెప్పాలి మనకి. అదే సంఘాలతో కూడా ఆయన చేస్తున్నాడు ఈ పని. మన జీవితంలో ఏం జరుగుతుంది? కొంత సమయం అయిపోయింది, ఇప్పుడు నేను చెక్ చేస్తాను. నాకు కొంత సమయం అయిపోయింది, నేను చెక్ చేస్తాను. ఇప్పుడు ఆయన పరీక్షలు తీసుకొస్తాడు, ఆయన ఒక పరిస్థితులు తీసుకొస్తాడు. సో మచ్ వర్డ్ పాండమిక్ టైమ్ యు ఆర్ ఫీస్టింగ్ ఆన్ ద వర్డ్ యు ఆర్ రిజాయిసింగ్. ఐ వాంట్ టు చెక్. లాక్డౌన్ లో నీకు బోలంత వాక్యం వినబడ్డది, ఇప్పుడు నేను పరీక్షిస్తాను. భోజన్ ఆర్ లుత్కా లాభ ఉఠాయా హై అబ్ సమయ ఆ గయా కి మై జాంచ్ కరూ. yes. I want to check you a little bit. నిన్ను పరిశీలించాలనుకుంటున్నాను. So the Lord does this. ప్రభు చేస్తాడు ఈ పిల్లాడి పని. Amen. 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 It is his love. అది ఆయన ప్రేమ. And sometimes we wonder. కైవారం everything was going on smoothly. సమస్తం చక్కగా వెళ్తుంది కదా. Why suddenly this? Why suddenly that? అకస్మాత్తుగా ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా ఏర్పడింది? It is his love. అది ఆయన ప్రేమ. Some time has gone by. సమయం అయిపోయింది. How things are with you? ఎలా ఉన్నాయి నీ దేవుడు, నీ పరిస్థితి? How things are you are with you? GSF in Mahavir Enclave ఉన్నటువంటి సంఘం ఎలా ఉంది? GSF. The Lord knows. ప్రభు జాన. There are things that are spoiling us. అన్ని కొన్ని విషయాలు ఉన్నాయి మనల్ని పాడు చేస్తున్నాయి. There are things which are limiting. మనల్ని There are things which are hurting. మనల్ని పరిమితం చేస్తున్నాయి మనల్ని. And the Lord says, I must get it off this out of your life. నీ జీవితంలోంచి వీటిని తొలగించాలి నేను. A lot of dust coming in. ఎంతో ధూళి వచ్చేస్తుంది. And you are not aware. నీకు తెలియడం లేదు. Why you appreciate my word? నీ వాక్యాన్ని అభినందిస్తున్నావు. Why you pray my word? నా వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నావు. Why you pray my word? వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నావు. When you encourage others. ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నావు. You forgot. మర్చిపోయావు. నీ జీవితంలో కొంత ధూళి వచ్చి దూరిపోయింది. ఈ విషయాలు అందుకు చూపించాలనుకున్నా. నా కుమారుడు దాన్ని తొలగించాలి. నా కుమార్తె వాటిని తొలగించాలి. నీ జీవితానికి లో నుండి యొక్క ధూళిని దులిపేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆమేన్. ఆమేన్. It's our responsibility. ఇది మన బాధ్యత అయినది. Oh, there are many things that God would like to convey to us through this scripture. ఈ లేఖనం ద్వారా అనేక విషయాలు చెప్పాలనుకుంటున్నాను ప్రభు. I have to conclude now. ఇక్కడ నేను ముగించాలి. My time is given time is already over. నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది. But I'm sure you'll be merciful. మీరు నాకు దయ నా మీద దయ చూపుతారని అనుకుంటున్నాను. Turn with me to Isaiah 52 again. మరొకసారి యెషయా గ్రంథం 52వ అధ్యాయం చూద్దాం. God willing we'll continue next week. దేవుని చిత్తమైతే దేవుని చిత్తమైతే వచ్చి వరం చూద్దాం. 52 and verse 11. 52 11వ వచనం. Yes.
depart, depart ye, go ye out from hence, that's no unclean thing, go ye out of the midst of her, be clean that bear the vessels of the Lord. అక్కడ నుండి పోడి, అక్కడ నుండి పోడి, అచ్చడి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ధ నుండి తొలగిపోవడం అని చెప్తున్నాడు. సో వి సీ ఇన్ ఆల్ దట్ వర్సెస్ 1 టు 3 ఒకటి నుంచి మూడు వచనాలు, పదకొండు వచనం, యెషయా గ్రంథం 52 వి సీ హియర్ అగైన్ ద లార్డ్ సేస్ డిపార్టి, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు కదా పోడి, వదిలిపెట్టి పోండి అంటున్నాడు. టచ్ నో వన్, యు నో ఎవరీ ఇన్స్ట్రక్షన్ ఇస్ గివెన్ అగైన్. ప్రతి నిబంధన నియమం ఒకటి ఇచ్చాడు ఆయన. ఐ వాంట్ టు సే దిస్ ఇన్ క్లోజింగ్, గాడ్ సేస్ డాటర్ ఆఫ్ జయన్ యు ఆర్ రెస్పాన్సిబుల్, సియోను కుమార్తె నీవే బాధ్యురాలవై ఉన్నావు. The Lord is saying to me, I am responsible, means I ought to be responsible. ప్రభు అన్నాడు కదా నేను బాధ్యుణ్ణి ఉంటున్నాను, నేను బాధ్యుణ్ణి ఉండాలి. యు హావ్ టు బి రెస్పాన్సిబుల్, నీవు బాధ్యుడివై ఉండాలి. Depart. వదిలిపెట్టు. Who has to depart? ఎవరు వదిలిపెట్టాలి? I have to depart. నేనే వదిలిపెట్టాలి. Go out. బయటికి వెళ్ళు. Christopher. ఆమె మధ్యలో నుంచి బయటకు పో. ఉస్సే తుమ్ బాహర్ నికల్ జా. Be clean. శుద్ధిచగా ఉండు. That's no unclean thing. అపవిత్రమైన దేనిని ముట్టుకోవద్దు. You know, the might of God that raised up from Christ is available. యేసు క్రీస్తును లేపినటువంటి శక్తి అందుబాటులో ఉందా మనకు? దట్ డివైన్ ఎనేబుల్మెంట్ ఇస్ గివెన్ టు మీ. దైవిక సామర్థ్యం మనకు ఇవ్వబడింది. వాక్ అవే ఫ్రమ్ ఎవరీ ఎర్త్లీనెస్, లోకానుసారమైన దాని నుండి తొలగిపోయినట్లు ఇచ్చి, వాక్ అవే ఫ్రమ్ సిన్, పాపం నుండి తొలగిపోవడానికి ఇవ్వబడింది. టు షేక్ అవే ఆల్ ద డస్ట్, ఈ యొక్క ధూళినంతను దులిపేయడానికి ఇవ్వబడింది. ఎక్స్క్యూజెస్, ఏ రకమైనటువంటి వంకలు లేవు. అవును, నో ఎక్స్క్యూజెస్, ఏ రకమైన వంకలు చెప్పడానికి లేదు. విజయం పొందిన వారు, నో ఎక్స్క్యూజెస్, వంకలు చెప్పరు. నో పుట్టింగ్ ఆఫ్ ఫర్ అనదర్ డే, మరొక రోజు కోసం దాటవేయరు. ఐ మస్ట్ ఓవర్కమ్, నేను విధేయత చూపాలి. ఐ మస్ట్ మూవ్, నేను ముందుకు సాగాలి. I must arise, నేను లేవాలి. I want to ask you in closing one thing, ముగింపులో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. Are you waiting for someone to do this? ఎవరైనా వచ్చి పని చేస్తారని వేచుకుని ఉన్నావా? Are you waiting for someone to do what you are to do? నీవు చేయాల్సింది వేరొకరు చేస్తారని ఎదురు చూస్తున్నావా? And if that's what you are waiting for, you will never move out of where you are. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నుంచి ఎవరు ఎప్పుడు నిన్ను కదపలేరు. You will never move out. You will remain where you are. ఎక్కడ ఉన్నావు అక్కడే ఉంటావు. God can do anything without any effort from you. నీ యొద్ద నుంచి ఏ రకమైన ప్రయాస లేకుండా దేవుడు ఏం చేయలేడు. God cannot do anything without you having without any effort from your side. నీ యొద్ద నుంచి ఏ రకమైన ప్రయాస లేకుండా దేవుడు ఏమీ చేయలేడు. ఆమేన్. రిమెంబర్ దట్, ఈ విషయం జ్ఞాపకం చేసుకో. టచ్ నాట్, రైస్, ముట్టుకోవద్దు, లెమ్ము, బయటికి వెళ్ళు. అశుద్ధ చీజే నా నా చూ, బయటికి వెళ్ళు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ సోదరి సోదరులారా, కమ్ ఆఫ్, బారా జా, కమ్ అవే, బయటికి వచ్చేయండి. ఆమేన్. ఆమేన్. This is God's loving counsel to all of us. Manandarki devuni premato kodukunnaru. What are you waiting for? Alochinindi. Deni kosam vechukunnunna. What are you waiting for? Deni kosam vechukuni unna. Why are you putting it off? Enduku danu pakkana pettestunnam? Please. Jesus. Don't wait. Intajaru. Vechukuni undoddu. He is telling. Okay. Ayin cheptunna. విధేయత చూపు. He will weaken the strength that you are able to do and are able to obey. ఆయన దగ్గర శక్తి ఉన్నది. He will weaken the enemy. శత్రువుని బలహీనపరుస్తాడు. He will weaken the stronghold. బలమైనటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్ ని బలహీనపరుస్తాడు ఆయన. ఆమేన్. కోటగుమ్మ. ఆమేన్. ఆమేన్. That you are able to obey what he says. నీవు ఆయన ఏం చెప్పాడో చేయడానికి నీకు కావాల్సిన సామర్థ్యం ఉన్నట్లు.
వేచుకుని ఉండొద్దు, ప్రార్థించు, లెమ్ము, విశ్వాసముంచు. యువర్ హెవెన్లీ ఫిజిషియన్, పరలోకపు తండ్రి, ఇస్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో ఆయన నమ్మకమైన వాడు, ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థన చేద్దాం. Thank you, Jesus. Hallelujah. Bless your name, Lord. Bless your name. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. God has spoken several things to us. Thank you, Jesus. Hallelujah, Lord Jesus. Hallelujah, Lord. Let's not wait anymore, brothers and sisters. Let's not wait. Thank you, Lord. Nothing of Egypt can ever be part of Jerusalem, can never be part of Zion. God must. Hallelujah. His love is bringing him to his church, the church of his love. Thank you, Lord. Thank you, Jesus. His love is visiting you and me in these days. Hallelujah. He is weakening those strongholds that you are able to obey what he says. Hallelujah. Though you may not experience a great power coming into you, remember he is weakening someone that you are able to obey him. Thank you, Jesus. Hallelujah. That you might know the mighty power that raised up Christ from the dead is there for you. Eyes may be open to see the law of the city of God. Hallelujah. I want to tell you, don't believe your carnal mind. That carnal mind is hostile. Everything that God has spoken today is foolishness to that mind. And that works death. Hallelujah. May God help us. Thank you, Jesus. Shall we all pray together unto the Lord? Thank you, Lord Jesus. Hallelujah, Lord Jesus. Hallelujah, Lord. We want to thank you, Father, with all our hearts. Your faithfulness, O God, Jesus. Your faithful visitation of your church, O God. That you came so close to your churches, Lord. Your love is that brought you there, O God. And revealed unto your apostle, O God. Yes, O God. Hallelujah, Lord. Your judgments. Your introspection. Lord, the way you looked at and saw things, O God. Yes, everything was with one thing, Lord, in you. Lord, that they would not merely keep saying that they are the church. Hallelujah, Lord. Thank you, Jesus. My brothers and sisters, may God help that we would be available to the working of God in these days. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Arise. Shake off. These are the days we must experience that work of God. And I want to tell you, God is doing that in some lives. God would like to do it in all of our lives. God's mercies. God will lead us further. God will speak to us again. But let's not wait. Let's not wait for someone else or some other time. When he speaks, is the time to obey. If you have heard his voice, then let's be obedient unto the Lord. Request Brother Samuelson to come forward.
Father, we thank thee that you are faithful and true. We thank you for your faithfulness, for what you have spoken and revealed unto us by thy Spirit. Lord, we thank you that you've given us the privilege to learn the law of the city of God. Yes, we see many a time that our spiritual lives are polluted by the earthly. This is the law that we have to learn. Lord, to cleanse ourselves from every filthiness of the flesh and the spirit. Now, God, you are seeking to do this great work of God in our lives. And help us, help me to realize this wonderful work which you are seeking to do within me. We thank you, Father. We thank you for your great love. Oh God, you sent. Lord, you separated through the blood Israel from the Egyptians. What a great love. Lord, you brought the sea to separate them again. We thank you that you brought Israel into the wilderness. Oh God, you separated the earthly from them. But now, Lord, you wanted them to be a spiritual people in the wilderness. Man shall not live by bread alone, but by every word which proceeds out of thy mouth. Oh God, how wonderful. Lord, we see your great love upon your people. Oh God, help us. Help me in these days to reach out to you, Lord, with this great love that you have shown to us. Oh God, that I may give myself wholly to you, Lord. Oh, thank you, Father. Thank you, Lord, that you examined the churches to see how they were progressing from what they had heard from your own apostles, Lord. How much they had developed those things which you poured into them. But what a disappointment. Oh God, what a disappointment. They did not realize that they had gone away from that calling, that purpose to which you had called them. Oh God, oh may we realize, may I realize, Lord, that you are doing the same thing even today. Oh God, help me to give in. Oh, that obedience, oh God, would, Lord, that obedience would deter the enemy from coming anywhere near me. Yes, oh God, you would weaken the hands of the enemy. You would weaken the earthly, Lord, which tries to enter into me when I obey you. Oh God, we thank you that you're revealing the deep and secret things unto thee. Yes, eye hath not seen, and ear hath not heard, nor entered into the heart of man the things that you have reserved for those who love you. Yes, Lord, you have poured your love into our hearts. The love of God is shed abroad in our hearts by the Holy Spirit. And we truly want to respond to that love. We want to respond to that love in faith and trust in you. We thank thee, Father. We thank you. Oh God, we know the cost of obedience is far less than the cost of disobedience. Oh God, we thank you. We want to obey you, Lord. We want to obey you. We want to experience that joy, that peace, O God, that passeth all understanding, Lord, which will rule our hearts and minds in the knowledge and love of God and of the Holy Spirit. We thank you, Father. Thank you, Lord. You've shown us also what that relationship is. What it is, Lord. Lord, our relationship in fellowship with you.
what it is. Oh God, you come to change us, to correct us, that we may receive what you intend to do in our lives. Help us, Lord. We pray that we may respond to you. We thank you for all the responses, even this afternoon. We thank you that you've given us the privilege of the Holy Spirit, who is there to lead us and to guide us in the way of truth. Thank you, Father. We praise thee, we bless thee. We worship thee and we give you thanks. In Jesus' most precious name we pray. Amen.